వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహా న్యూస్ ఎండి మారెల వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం. నమస్తే సార్. నమస్తే మురళి సార్. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి ఇష్యూ, నివేదిక అయితే సమర్పించాం, 72 గంటల్లో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు, 27% ఫిట్మెంట్ని ప్రతిపాదించాం, చూడాలి ఏ విధంగా ఉంటుందనేటువంటి అంశం ఏంటి సార్? దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే 27% అన్నారు ముఖ్యమంత్రి గారు, 30% ప్రకటిస్తారని బయటకు ఒక మెసేజ్ ఫెయిల్ వదిలేరు సార్. ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించి 71 హామీలు చెప్పాము, అందులో ఒకటి చెప్పారు, అది కూడా మేము ఇది కాదు అడిగింది, మేము అడిగింది వేరే ఉంది. కానీ ఇప్పుడు మీరు 27 అంటున్నారు, మాకు ఇది పూర్తిగా మాకు అన్యాయం చేసేటువంటి అంశం అని చెప్పి వాళ్ళు మొదలైంది. ఇక్కడ ఇందుట్లో ఇప్పుడు ఎమ్మటే సోషల్ మీడియాలో ఏం మొదలైపోయిందంటే, గతంలో చంద్రబాబు నాయుడు 43% ఇచ్చాడు పీఆర్సీ, ఇప్పుడు 27% 30% ఇస్తే అట్లా 42% ఇచ్చారు కాబట్టి 1% జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం స్పీడు, ఇంకొంచెం యువకుడు, ఇంకొంచెం వేగం కాబట్టి 1% పెంచేవాలన్నటువంటిది కూడా మళ్ళీ మొదలైంది. సరే, ఏదేమైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పరిశీలన చేయాలి, ఉద్యోగులు అందరూ కూడా దీనికి సహకరించాలని సిఎస్ గారు కోరారు. సరే, సిఎస్ గారు కోరారంటే ఉద్యోగ సంఘాలు కూడా కొంత వినాల్సినటువంటి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులని కోవిడ్ను దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఎంతవరకు వాళ్ళకి న్యాయం అనిపిస్తుంది, ఎంతవరకు వాళ్ళకి అన్యాయం అనిపిస్తుంది అనేటువంటిది అది వాళ్ళ డెసిషన్. ఎందుకనంటే ఈ 71 సరే దీనికి ఇది ఒకటి ఇంత 30% చేసి మిగిలిన హామీల పరిష్కారం దిశగా ఎంతవరకు దీనికి న్యాయం జరిగింది అన్నది కీలకం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మురళి ఉన్నట్లున్నారు. మురళి సార్ కనెక్ట్ చేస్తున్నారు సార్, అందుకనే ముందు ఒక బైట్స్ ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. సిఎస్ గారు, నువ్వు భారం అవుతుంది ప్రభుత్వంలో, 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27% సుమారు 13,422 అదనపు భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 14%, అదే ఎందుకు, అది సెంట్రల్ పే కమిషన్, 7 సెంట్రల్ పే కమిషన్ మా అందరు ఐఏఎస్కి అదే ఇచ్చింది, అదే 9,150 crores భారం అవుతుంది. 11 పిఆర్సీ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23% అడిషనల్ పెన్షన్ అడిషనల్ హెచ్ఆర్ఏకి అవుతుంది, 10,211 crores పర్ ఇయర్ భారం అవుతుంది. 11 పిఆర్సీ రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 23.5%, 10,773. సిఎస్ గారు చక్కగా వివరించారు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇతర రాష్ట్రాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇంకొంచెం చొరవ చూసుకొని ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా చేస్తామని చెప్పారు. సరే, అది వాళ్ళిద్దరు ఇష్టాయిష్టం అంటే ఇంక ఇప్పుడు ఇక్కడికి ఏం కాలా సార్? 72 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రకటించేటువంటి అంశం తర్వాత దీని పంచాయతీ ఉంటుంది, లేదా ఈ మధ్యలో ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు జరిపేటువంటి సమావేశాన్ని బట్టి అక్కడ వచ్చినటువంటి అంశాలను బట్టి పంచాయతీ ఉంటుంది. పంచాయతీ తెగిద్దా తెగదా అనేది వెయిట్ చేయాల్సినటువంటి అంశం. ఇప్పటికైతే ఏమీ కాలేదు, ఇది మామూలుగా 27 అనుకుంటుంది, అది మామూలుగా 30 అనుకుంటుందో అది ప్రకటించారు అంతే. అది కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, దానివల్ల వెయిట్ చేయాల్సిన అవసరమే. సరే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. యా మురళి, ఏంటి పీఆర్సీకి సంబంధించి ఏంటి దీనిపైన మొత్తానికి చాలా ఆశలు పెట్టుకున్నారు, ఉద్యోగ సంఘాలు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి, ఇక్కడ సమావేశం మీటింగ్ పెట్టి దీన్ని ఏదో ఫైనల్ చేస్తారనుకున్నారు, కానీ అంతా కొంచెం ఒక డిఫరెంట్ ఆఫ్ ప్లాన్ డిఫరెంట్ ఆఫ్ స్ట్రాటజీ ప్రకారం జరుగుతున్నట్లుంది, ఏంటి మురళి? ఖచ్చితంగా సార్, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఏదైతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించినటువంటి నాయకులు ఉన్నారో, నాయకులు మొట్టమొదటి నుంచి చెప్తున్నది అదే సార్, బయటకు వస్తున్న లీకులకి ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలకు ఎటువంటి సంబంధము లేదు. ఈ రోజు కూడా సీఎం గారు రేపు సమావేశం అవుతారు, మా ఉద్యోగాందులతో ఇవాళ కూర్చుంటారు, ఇవన్నీ లీకులు మాత్రమే. ఎందుకంటే ప్రధానమైనటువంటి 10 సంఘాలు మా జేఏసీలో ఉన్నాయి, మాలో ఎవరికి ఎటువంటి పిలుపు రాలేదు, కానీ కావాలనే కొంతమంది ఉద్యోగులు వాంటెడ్లీగా కూడా లీకులు చేసి ఉద్యోగుల యొక్క ఉద్యమ కార్యాచరణ దెబ్బతీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటువంటి లీకులు మేము నమ్మట్లేదు. మాకు అధికారికంగా ఎప్పుడైనా సరే సిఎస్ గారి దగ్గర నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కానీ, సంబంధిత వ్యక్తుల నుంచి మాకు సమాచారం వచ్చినప్పుడు మాత్రమే దాన్ని విశ్వసిస్తాము అన్నారు. అయితే ఈ రోజు ఏదైతే పీఆర్సీ నివేదికకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి నివేదిక ఏది ఉందో, ఆ నివేదిక పట్ల ఇప్పటి వరకు కొంత సంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఉద్యోగుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ నివేదిక ముఖ్యమంత్రి గారు తెప్పించుకున్నారు, దాని 72 గంటల్లో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. అది చాలా శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. అయితే నివేదికకు సంబంధించి ఆన్లైన్ లో పెట్టారు, కావాల్సిన ఆర్థిక శాఖ నుంచి కావాల్సిన కాపీలు కూడా తీసుకోమని చెప్పారు, అది కూడా మాకు శుభ పరిణామం. ఎందుకంటే ఆ నివేదికలు ఏముందో మేమంతా కూడా స్టడీ చేస్తాము, స్టడీ చేసిన తర్వాత సిఎస్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ మాతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు సార్. కానీ పీఆర్సీ ఇచ్చేసాం కదా, పీఆర్సీ తోటి ప్రభుత్వ ఉద్యోగులందరూ మళ్ళీ విధులకు హాజరైందంటే అది సాధ్యమయ్యే పని కాదు. మాకు 70 డిమాండ్స్ ఉన్నాయి, 70 డిమాండ్స్ ని ఇప్పటికప్పుడు తీర్చమని మేము కోరట్లేదు.
దాని ఒక క్రమ పద్ధతిలో మాకు ముఖ్యమంత్రి గారు కానీ లేదా సిఎస్ గారు కానీ మంచి హామీ ఇవ్వండి. పర్ఫెక్ట్ గా మేము ఇప్పటిలాగా ఇది చేస్తాం, ఇది ఇప్పటిలాగా చేస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సిఎస్ గారు చాలా ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ ఉద్యోగాలకు 80,000 కోట్ల జీతాలు ఇస్తున్నాము, దాని ఎంత భారం పడుతుంది, 32% ఉద్యోగులకు ఇస్తున్నాం వచ్చే ఆదాయంలో అని చెప్పేసి పెన్షన్లకు వచ్చి 2018-2019లో 36% ఇచ్చాము, 2020-2021లో 36% వచ్చే ఆదాయంలో ఉద్యోగులకే కేటాయిస్తున్నాం అని చెప్పేసి సిఎస్ గారు కొన్ని గణాంకాలు చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్పకనే మాకు చెప్పుకున్నారు అని ఒక భావన అయితే వ్యక్తం చేశారు. మొత్తం మీద ఏదేమైనా కొంతవరకు కూడా ఒక అడుగు ముందుకు పడింది, కానీ ఇదేదో ఉద్యోగుల సమస్యలన్నింటికి పరిష్కారం కాదనే భావనలు అయితే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నారు సార్. రైట్, ఉద్యోగులు కొంతమంది లీక్ ఇవ్వద్దని కూడా వారు కోరుతున్నారు సార్. ఓకే ఓకే, లీక్లు అంశాన్ని పక్కన పెడితే మొత్తానికి ఇప్పుడు గతంలో 43% టీడీపీ హయాంలో తీసుకున్నారు, మరి ఇప్పుడు 43% 1% అన్న పెంచి తీసుకుంటారా లేదా అనేటువంటి ఫజిల్ని టీడీపీ వదులుతుంది. మరి ఏం జరిగిద్దో చూద్దాం. మరి ఇటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకవైపు, డిమాండ్లు ఒకవైపు, ఒక అంశం అయితే ఏంటంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు డిమాండ్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ప్రజలకు కూడా ఉద్యోగులు మాకు రావాల్సినటువంటి ఈ ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా ఉద్యోగ సంఘాలు చెప్పలేనటువంటి పరిస్థితి కూడా కొన్ని ఉన్నాయి. సరే, ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇటు ఉద్యోగ సంఘాలు ఎక్కడో కొంత ఇగో కూడా పోయినట్టుండే, ఇగో ఫీలింగ్స్ వచ్చినట్లుండే, వాళ్ళని పిలిచి చర్చలు జరపాలా చర్చలు జరపకూడదా అన్నటువంటి ఒక సందిగ్ధత కూడా ఏర్పడినట్టుంది. ఇదే సమావేశాలు ఇదే చర్చలు జరిపితే వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు 36 క్వశ్చన్లు అడుగుతారు, వాటికి మనవాడ ఆన్సర్ చెబుదాం, ఇవన్నీ కూడా కుదిరేటువంటి పరిస్థితి కాదు. అందుట్లో ఆ ఉద్యోగ సంఘాలు అందరూ ముదిరిపోయే మేధావులు ఉన్నారు, ఆ మేధావులతో మనం కొంచెం కష్టం అనేటువంటి భావన కూడా ఉంటుంది. సరే, ఏదైనా విషయం ఆ విషయం మనం టైం ఉంది కాబట్టి తర్వాత డిస్కస్ చేద్దాం మురళి. థ్యాంక్ యూ. ఎస్ సార్, తర్వాత అంశం పదునైన విమర్శలు జగన్ కు నోటీసులు. జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసినటువంటి అంశం. ఎస్, ఒక రెండు కీలకమైనటువంటి పరిణామాలు సార్. ఒకటి, ఈరోజు రఘురామకృష్ణరాజు ఎంపీ వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏంటి, ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చెయ్యండి అని చెప్పని ఆయన పిటిషన్ వేశారు. గతంలో సిబిఐ కోర్టులో వేస్తే సిబిఐ కోర్టులో కొట్టివేయటం జరిగింది. అవసరం లేదు, బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని RRR పిటిషన్ కొట్టివేసింది. కానీ ఇదే దీనిపైన మరలా ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో ఈరోజు దీనిపైన న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం ఇక 2 వారాలు టైం పోస్ట్పోన్ చేసి దీనిపైన నోటీసులు ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. దీనిపైన వాళ్ళు వివరణ ఇస్తారు. వివరణ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలు జరుగుతాయి. ఒక ప్రాసెస్ ఇది. ఒక మళ్ళీ గతంలో సిబిఐ కోర్టులో ఎట్లయితే ఆర్గ్యుమెంట్స్ జరిగి ఎలాంటి అమ్మో బెయిల్ రద్దు అయిద్దా బెయిల్ రద్దు కాదా బెయిల్ రద్దు అయిద్దా బెయిల్ రద్దు కాదని అంతా ఒక అల్లకల్లోలం జరిగింది. అటువంటి పరిస్థితులు, అటువంటి పరిణామాలు మరికొద్ది రోజుల్లో మరలా రాబోతున్నాయి. ఇది ఒకటి. రెండో అంశం, అంటే పిటిషన్ కొట్టేసినట్టయితే సిబిఐ కోర్టు కింద కొట్టేసి మేము కూడా కొట్టేస్తామంటే ఏమి ఉండేది కాదు. పిటిషన్ స్వీకరించిందంటేనే దీనికి ఒక మళ్ళీ ఒక 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 రెడీ కాబోతుంది. ఇక రెండో అంశం ఏదైతే, గతంలో సిబిఐ కోర్టు రోజువారీ విచారణకు రావాలని చెప్పని సిబిఐ కోర్టులో వేసిన దానిపైన సిబిఐ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ పైన మరలా ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు? సిబిఐ న్యాయవాదు. సిబిఐ ఇప్పుడు అక్కడ ఆ జడ్జిమెంట్ని రిజర్వ్ చేశారు తెలంగాణ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం. ఇప్పుడు ఆ రిజర్వ్ చేసినటువంటిది 1 వీక్ అవుతుంది. త్వరలో అంటే రేపా ఎల్లుండా ఏంటి అనేది తెలియదు, కానీ రేపో ఎల్లుండో లేదా ఈ వీక్లోనో ఆయన రోజువారీ విచారణకు రావాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని కార్యక్రమాలు చక్రబెట్టాల్సినటువంటి అవసరం ఉంది, చక్కదిద్దాల్సిన అవసరం ఉంది, పరిష్కరించాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటివన్నీ ఉంటే అవన్నీ చెప్పేసి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడ్వకేట్ని అటెండ్ కమ్మని చెప్పొచ్చు. అలా కాకుండా రోజువారీ విచారణకు రావాలి అని పిలిస్తే మాత్రం మరి ముఖ్యమంత్రి గారు రోజు కోర్టుకి విచారణకు హాజరైతే ఏంటి పరిస్థితి? మరి వారానికి 4 రోజులు ఉంటుంది. మరి వారానికి 4 రోజులు ముఖ్యమంత్రి గారు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే నిజంగా ఇది రాజకీయ అనిశ్చితి ఏర్పడటానికి కారణమవుతుంది, రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి వారు కొంత దాన్ని స్పీడ్ చేసి వాయిస్ పెంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో ఒక రాజకీయ అల్లకల్లోలానికి ఒక కారణమవుతుంది. దేశవ్యాప్తంగా ముందు ముఖ్యమంత్రి గారి పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశం అవుతుంది. సరే, దాంట్లో అనేక రకాలు వస్తాయి. ఇక ఈ అనేక రకాలు వచ్చిన తర్వాత ఏంటి, మరి ముఖ్యమంత్రిగా మరి వస్తూనే ఉంటారా కోర్టుకి, లేదా ముఖ్యమంత్రిగా బాధ్యతలను ఎవరికన్నా అప్పచెప్తారా ఇంట్లో అనేటువంటిది కూడా ఒక చర్చ జరిగిద్ది. ఇందుట్లో ముందు మనం ఏమనుకున్నాం, కొట్టేస్తే ఏమి లేదు,
జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన దాంట్లో అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదంటే ఏం లేదు, రావాలి అని అంటేనే నేను చెప్తుంది. ఎందుకంటే అది 1% ఉన్నా 99% ఉన్నా అది ముఖ్యమంత్రి గారికి చెందినటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం, రాష్ట్ర ప్రజానీకానికి చెందినటువంటి అంశం, అది అన్ని పార్టీలకు చెందినటువంటి అంశం. సరే, దానికి సంబంధించి అటువంటి దాన్ని ఎలా చూస్తారు, మరి అప్పుడు ఏం జరుగుతుంది, రాజకీయ అనిశ్చితి, రాజకీయ కల్లోలం, రాజకీయ పరిణామాలు, వీటన్నిటినీ ఎలా తీసుకెళ్తారు, ఏం తీసుకెళ్తారు, దీనికి అనేటువంటిది కూడా చాలా ప్రశ్నలు దీని చుట్టూతా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేటువంటిది మరి న్యాయస్థానం నిర్ణయం కాబట్టి, న్యాయస్థానం వారి ఆదేశాలు వచ్చిన తర్వాత, వారి తీర్పులు వచ్చిన తర్వాత దాని మీద మనం అనాలిసిస్ చేసి అనాలిసిస్ చెప్దాం, అప్పుడు దాని మీద రిపోర్ట్ చేద్దాం. ఎస్ సార్. సార్, ఇక తర్వాత అంశం చూస్తే సార్, జగన్పై కుట్ర జరుగుతోంది, వైసీపీ నేతలు కొత్త పాట. రైట్ సార్. ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన కుట్రలు చేస్తున్నారు, హత్య చేయాలని కుట్రలు చేస్తున్నారని అంటే నిజంగా దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం. ఎంత తీవ్రంగా తీసుకోవాల్సిన అంశం అంటే, ఇది మీడియా కానీ లేదా పొలిటికల్ పార్టీస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. రాష్ట్ర ముఖ్యమంత్రిని హత్య చేయడం అంటే మన ముఖ్యమంత్రిని హత్య చేయడం అనేటువంటిది నిజంగా దీని విషయంలో ఎంత స్ట్రాంగ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ముందు ఎవరైతే రాప్తాడు ఎమ్మెల్యే తోపుదొట్టి ప్రకాష్ రెడ్డి, అట్లాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇద్దరు చేకే డిప్యూటీ సీఎం వారు, అట్లాగే ఎమ్మెల్యే ఇద్దరు మాట్లాడినటువంటి బైట్స్ ఒకసారి ప్లే చేస్తే దానిపైన మనం కంటిన్యూ చేద్దాం సార్. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపుగా 400 నుంచి 500 మంది ఆత్మహత్యలు కానీ గుండెపోటుతో మరణించడం కానీ చనిపోయిన బాధ తట్టుకోలేక, అంటే అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన కుమారునికి ఆ స్థానం ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మళ్ళీ గెలవలేరనే పరిస్థితుల్లో హీ విల్ రిసార్ట్ టు ఆల్ ప్రాక్టీసెస్, అన్ని ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఎందుకంటే ఇలాంటి మల్లాదివాసు లాంటి వ్యక్తులు ఇంకోరు మాట్లాడుతూ ఉన్నారు. చూస్తే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపుగా 400 నుంచి 500 మంది ఆత్మహత్య. ఇది రాప్తాడు ఎమ్మెల్యే గారు. నెక్స్ట్ అది వస్తుంది సార్, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. సార్, ఇదంతా కూడా దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని డైవర్ట్ చేసేటువంటి మాటలుగా ప్రతిపక్షాలు. నారాయణ స్వామి గారు కూడా మాట్లాడారు ఈరోజు. ఎస్ సార్. ముఖ్యమంత్రి గారిని చంపాలని కుట్ర జరుగుతుందని నిజంగా ఆ కామెంట్ని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు చేశారంటే సార్ అది ప్రభుత్వం చేసినట్లుగా భావించాలి. అంతే కదా, ఆయన డిప్యూటీ సీఎం గారి తర్వాత ఆయనే నారాయణ స్వామి గారే, కాకపోతే ఆయన పాపం పక్కన జరిగి ఉంచుంటారు కానీ యాక్చువల్గా అయితే సీఎం గారి కుర్చీ పక్కన ఆయనదే కుర్చీ మరి వచ్చింది బయట వస్తే. రైట్, వారి వాయిస్ కూడా స్పష్టత లేదు. సరే, ఈ హత్య అనేటువంటిది అంటే దీన్ని డిప్యూటీ సీఎంగా ఆయన మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారి మీద హత్య అంశాలకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడితే ముందు దానికి ఎవిడెన్సెస్, ఖచ్చితంగా దానికి ఒక స్టేట్మెంట్, దానికి ఒక బాధ్యత యుతంగా మాట్లాడాల్సినటువంటి అంశం. ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పొలిటికల్ పార్టీలుగా విమర్శలు చేసుకోండి లేదా ఇంకోటి చేసుకోండి, ముఖ్యమంత్రి గారు ఏదైనా తప్పు చేస్తే మనం విమర్శిస్తాం, ముఖ్యమంత్రి గారు ఏదైనా మంచి చేస్తే అభినందిస్తాం, రాష్ట్ర ప్రజల పక్షాన మీడియా మాట్లాడిద్ది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన హత్య అనేటువంటి అంశంలో ఎట్లాంటిది వచ్చినప్పుడు చాలా తీవ్రంగా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం మన మీద కూడా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మరి వీడు బాధ్యతతో మాట్లాడారా, బాధ్యత లేకుండా మాట్లాడారా? బాధ్యతతో మాట్లాడున్నట్లయితే ఖచ్చితంగా ఆ ఎవిడెన్సెస్ ఏందో, ఎవరు చంపాలనుకుంటున్నారు, ఈ చంపడానికి ఉన్నటువంటి ఎవరి కుట్ర ఉంది, ఆ కుట్రలో ఎవరు భాగస్వామ్యులు అవుతున్నారు, ఎవరు ఎంత దీనికి పేమెంట్స్ జరుగుతున్నాయి అనేటువంటి ఎవిడెన్సెస్ మొత్తం కూడా బయటికి తీసి మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మీదే ఉంది. ఎందుకనంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం లేదు, అలా కాకుండా ఏదో పొలిటికల్గా మాట్లాడాలి, ఒక డైవర్షన్ చేయాలి అనేటువంటిది మాట్లాడితే అది చాలా నేరం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటువంటి కామెంట్స్ డిప్యూటీ సీఎం చేయటం అంటే అది నిజంగా రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం.
దేశ ప్రధాని మీద టార్గెట్ జరిగితే దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏదైనా జరిగితే అది రాష్ట్ర పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం. మరి కనీసమైనటువంటి అటువంటి బాధ్యత లేకుండా మాట్లాడారా, బాధ్యతతో మాట్లాడారా అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందుట్లో మనం చూస్తే ఇది డైవర్షన్ కోసం మాట్లాడారా, లేదా నిజంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా వీళ్ళకి ఆధారాలు ఉన్నాయా? ఎవరో వాసు అనేటువంటి వ్యక్తి, వంశీ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దాంట్లో తర్వాత తన అపాలజీ కూడా చెప్పాడు. సరే, అట్లాంటిది ఉంటే అతని మీద కేసు పెట్టాలి, దాని మీద అతను చూసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చేయటం అనేటువంటిది చాలా లోతుగా అధ్యయనం చేసిన అంశం. ఇంతకుముందు మనం చూసాం, కొద్ది రోజుల క్రితం ఎవరైనా ఇదిగో ఈ ఆరోపణలు చేస్తే అది ప్రతిపక్ష నేత దగ్గర నుంచి చాలామంది ఒక అంశానికి సంబంధించి ఇట్లా జరిగింది అని ఆరోపణలు చేస్తే రాష్ట్ర పోలీస్ శాఖ వారికి నోటీసులు పంపించింది. ఎస్, మీరు ఆరోపణలు చేశారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకురాండి. ఏది గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాల్లో వీటిలో మీరు నోటీసులు ఇచ్చి రమ్మన్నారు. ఇప్పుడు నిజంగా కనుక డిప్యూటీ సీఎం గారు ప్రకాష్ రెడ్డి గారు కనుక వాళ్ళ దగ్గర వాళ్ళు కనుక ఎవిడెన్స్ చెప్పకపోతే ప్రభుత్వమే డిప్యూటీ సీఎంకి డీజీపీ గారు నోటీసులు ఇచ్చి వారి దగ్గర నుంచి అసలు ఏంది మీ దగ్గర ఉన్న ఆధారాలు, ఏం చెప్పారు మీకు, మీకు ఎలా తెలిసింది, ఎవరు ఎవరు కుట్ర చేయాలనుకుంటున్నారు, ఎవరు ఎవరు చంపాలనుకుంటున్నారు, దీంట్లో కీలక పాత్రదారులు ఎవరో సూత్రధారులు ఎవరో తేలండి అని చెప్పి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మరి అటువంటిది చేయకుండా అలాంటిది కాకుండా కనుక ఇటువంటి ఇంత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపైన ఇటువంటి కామెంట్స్ చేస్తే పొలిటికల్గా దీని వెనక ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ ఉండి మాట్లాడిస్తుందా, లేదా ప్రభుత్వం ఉండి మాట్లాడిస్తుందా, లేదా ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. మరి వీటికి ఆన్సర్ చేయాల్సిందైతే వారే. మరి ఇంత జరుగుతూ ఉంటే నిజంగా ముఖ్యమంత్రి వారి మీద ఒక ఇటువంటి ఇది చేస్తున్నారని అంటే దీనికి సంబంధించి మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు, మరి పోలీస్ శాఖ ఏం చేస్తున్నట్టు, ఐబీ ఏం చేస్తున్నట్టు, దీనిమీద మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భద్రత విషయంలో మరి వీళ్ళందరూ నెగ్లిజెన్సీగా ఉన్నారా, ఉంటే నారాయణ స్వామి గారు ఒక్కరే స్ట్రాంగ్గా ఉన్నారా సార్, మరి ఏంటి అనేటువంటిది కూడా దీనికి చాలా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొలిటికల్ థాట్స్ కనుక వాళ్ళు మర్చిపోయారులే, వాళ్ళు కనుక పొలిటికల్ థాట్స్ ఉంటే సార్ దీనిపైన వాళ్ళు ముందుకెళ్ళాలి సార్. ఎస్, ఎవరు ఉన్నారు ఏంటి, ముఖ్యమంత్రి గారి భద్రతకు సంబంధించి వాళ్ళిద్దరు మరి పిలిపించి విచారించాలని చెప్పాలి, కోర్టుకి వెళ్ళాలి, దీని మీద కూడా వెళ్ళాలి. ప్రజల్లో లేనిపోయిన ఆందోళనలు క్రియేట్ చేస్తున్నారనేటువంటి ఒక అంటే ఆందోళన అంటే అది పొలిటికల్లో ఇది వస్తుంది కదా. ఇందాక మరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు 400 మంది చనిపోయారని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏం జరిగింది, ఏం జరిగింది రాష్ట్రంలో, రిలయన్స్ అంబానీ చేశాడని చెప్పని ఇక్కడ అంతా కూడా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో రిలయన్స్ షాపులన్నీ పగలగొట్టేశారు, రిలయన్స్ వాళ్ళు మొత్తం దీనికి మొత్తం కారణమయ్యారని చెప్పని మొత్తం రాష్ట్రం ఊడు వాడు అందరూ అదే అనుకున్నారు. అంత స్థాయిలో అది ప్రచారం జరిగింది. మరి తర్వాత ఏం జరిగింది, మరి అది ఎయిర్క్రాఫ్ట్ వలన జరిగింది అనుకున్నారేమో, మొత్తానికి రిలయన్స్ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో విందు భోజనం చేసి వెళ్తూ ఉన్నారు సార్. మరి అది నిజమా, ఏది నిజము, ఏది అబద్ధము అంటే పొలిటికల్గా మనం ఆరోపణ చేసినప్పుడు అది ఆ రోజు అట్లా అనుకుని ఉండొచ్చు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు అనుకుని ఉండొచ్చు, అది కాదు అనుకుని అది మైత్రి కొనసాగిద్దాం మనం ఎందుకు అది అనుకోకుండా జరిగినటువంటిది అని అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అట్లాంటి మనం అందరూ గుర్తుండాలి, అది అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇక్కడ ఏమి జరగకుండా ఇప్పుడు ఇటువంటిది ఉంది. మరి ఇప్పుడు ఏదన్నా ఎట్లాంటిదన్నా ఉంటే మరి దాన్ని ఏ రకంగా తీసుకెళ్తారు, ఏ రకంగా ఉద్రిక్త పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేసుకోవాలి, కానీ ఇటువంటి మరీ కాంప్లికేటెడ్ ఇష్యూస్ చేయటం వలన నిజంగా అది చెడు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ప్రజలను అనవసరంగా కలుషితం చేయటం, ప్రజల్లో అనవసరమైనటువంటి డౌట్స్ క్రియేట్ చేయటం, ప్రజల్లో అనవసరమైనటువంటి మనస్పర్ధలు క్రియేట్ చేయడానికి కారణము కేంద్ర బిందువు అవుతాయి తప్ప మరొకటి కాదు. అంతకు మించి దీంట్లో మనము బయట చూడినాం కాబట్టి మురళి. ఎస్ సార్, ఒక బ్రేక్ తీసుకున్నాం సార్. విస్తరణ దిశగా ఏపీ హైకోర్టు, న్యాయ రాజధాని దిశగా ఏపీ హైకోర్టు, న్యాయ రాజధాని అటకెక్కినట్లేనా, కొత్త భవన నిర్మాణంతో పూర్తి స్థాయి హైకోర్టు అమరావతిలోనే ఉంటుందా అనేటువంటి ప్రశ్న. మరి న్యాయ రాజధాని సంగతి ఏంటి అనేటువంటి ప్రశ్న సార్. ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం చెప్పమంటావు మురళి సార్. న్యాయస్థానం టు దేవస్థానం వరకు పాదయాత్ర వెళుతున్నటువంటి సందర్భంలో ఈరోజు బయలుదేరినటువంటి వాళ్ళు తిరుపతి అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళారు. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో అలిపిరి మెట్లు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ న్యాయస్థానం దగ్గర అమరావతిలో అమరావతి హైకోర్టు ఎదురుగా న్యాయమూర్తులు 5 ఫ్లోర్లు బిల్డింగ్కి శంకుస్థాపన చేశారు సార్.
ఏంటి మహిమ, చాలా విచిత్రం. అంటే మనం అంటే పాదయాత్ర మొదలైనప్పటి నుంచి జరుగుతుంది అనేటువంటి అంశంలో నుంచిన ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిందా లేదా నిజంగా భగవంతుడు ప్రమేయంతో, వెంకటేశ్వర స్వామి ప్రమేయంతో జరిగిందా అన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది. అంటే పాదయాత్ర అమరావతిగా రాజధానిని కొనసాగించాలని న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్ర జరిగితే అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ న్యాయస్థానానికి సంబంధించినటువంటి భవన శంకుస్థాపన జరగటం, 5 ఫ్లోర్ల బిల్డింగ్ అది కూడా, అసలు ఇక్కడ ఏమి ఉండటానికి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంటే మళ్ళీ ఈ న్యాయస్థానానికి సంబంధించి బిల్డింగ్ల కన్స్ట్రక్షన్కి సంబంధించి డబ్బులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుంది. సార్ 25 కోట్లు 30 కోట్లు రిలీజ్ చేసి ఆ బిల్డింగ్ కావాల్సినటువంటి అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తుంది. ఇదేం విచిత్రం, ఇది ఆశ్చర్యంగా ఉంది. సరే ఈ అంశాన్ని అక్కడ అక్కడ ఉంచుదాం. సరే అది మనం ఆ సబ్జెక్ట్ సరే వాళ్ళు మాట్లాడుకునేది. సరే రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానం ఎక్కడైతే కర్నూలు అని చెప్పి అన్నారు, ఈరోజు న్యాయస్థానానికి సంబంధించి గతంలో మహేశ్వర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మిశ్రా గారు ఉన్నప్పుడు కానీ న్యాయస్థానానికి సంబంధించిన అంశంలో ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి నోటిఫై చేసినటువంటి న్యాయస్థానాన్ని అసలు ఎలా మారుస్తాము, అది ఎలా సాధ్యమవుతుంది, మీరు బిల్లుని ఎలా పెట్టారు అని ప్రశ్నించినప్పుడు ఎవరైతే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా దీన్ని మేము సరిచేసుకుంటాము, ఇది ఎక్కడే ఉంచుతాము అని చెప్పని వారు కూడా న్యాయస్థానంలో కొంత అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి వారు అడిగారు ఎట్లా సాధ్యమైంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన దాన్ని దీన్ని మీరు తీసుకెళ్ళిపోతాము అట్లా మార్చేస్తాం అంటానికి ఇది ఏంటి, ఇది ఏమన్నా స్కూలా లేకపోతే ఇది ఏమన్నా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. సరే ఫైనల్గా అది అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు న్యాయస్థానం అక్కడే కొనసాగబోతుంది పూర్తిగా పూర్తి స్థాయిలో. ఇది ఒక మేజర్ పాయింట్. దీనికి మొత్తానికి డబ్బులు ఎవరయ్యి అనంటే రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయస్థానం టు దేవస్థానం వరకు మహాపాదయాత్ర వెళ్తుంటే వాళ్ళకి అన్ని అడ్డంకులు సృష్టించిన, భోజనాలు లేకుండా చేసిన, అనేకమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ కూడా వారు ఇక్కడ అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మనం గమనిస్తే 3 అంశాలు చేసింది. 1, బిల్లులు వెనక్కి తీసుకుంది. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర వెళ్తుంటే బిల్లులు ఎక్కడైతే పెట్టారో అక్కడే అదే 3 బిల్లులను వెనక్కి తీసుకున్నారు. 2, శాసన మండలిని కొనసాగించేశారు. 3, త్వరలో పెడతామన్నారు, మరలా 3 త్వరలో పెడతామన్నారు. 4, కోర్టుకు డబ్బులు ఇచ్చి కోర్టుకు శంకుస్థాపన చేయడానికి వారే కారణమయ్యారు. ఏంటిది, చాలా ఆశ్చర్యకరమైన అంశం. మనం అంటే చాలా లోతుగా దీంట్లో కొన్ని అంశాలను చూస్తే అంటే వారి కష్టం, సరే భగవంతుడు అనేటువంటిది పక్కన పెడితే వారి కష్టం, వారికి ఉన్నటువంటి న్యాయం, వారికి ఉన్నటువంటిది ఏదైతే ధర్మం, సంకల్పం, వారికి నిజమైనటువంటి న్యాయం జరగాలని చెప్పని అది ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక, ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆకాంక్షలన్నీ కూడా అక్కడ ప్రభుత్వం ద్వారా కనపడకుండానే రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అవి ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి. దిస్ ఇస్ పాజిటివ్ సైన్ అంటాను దీన్ని, రైట్. ఇది ఇది అంశానికి సంబంధించి. సరే దీనిపైన ఇంకా మనం లోతుగా చెప్పొచ్చు కానీ సార్ ఇంకా అంత వద్దు. సార్ ఇక తర్వాత అంశం చూస్తే సార్, సీమన్స్ కేసులో దోషులు ఎవరు, మీడియాకు సంకెళ్ళ జరిగినటువంటి పరిణామాలు దానికి సంబంధించి సార్. సీమన్స్ కేసులో దోషులు ఎవరు, మీడియాకు సంకెళ్ళు, రైట్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ గంటా సుబ్బారావు గారని ఈరోజు ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లున్నారు. వారి గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఆయన మనం మొన్న కూడా చెప్పాం, ఆయన ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, అంతటి మంచి వ్యక్తి, అతన్ని టార్గెట్ చేశారు, ఇంతవరకు ఎక్కడ వివాదాలు లేనటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని అమెరికాలో అనేక అవార్డ్స్ తీసుకొని అనేకమైనటువంటి వాటికి ఆయన చేసినటువంటి కృషి సర్వీస్ అన్నీ ఇచ్చేసుకొని ఆయన రాష్ట్రానికి చేయాలి కొంత తపన సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వస్తే ఆయనని ఈరోజు అరెస్ట్ చేశారు. నిజంగా అత్యంత దుర్మార్గం అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక ఐఏఎస్ని మరీ ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేయటం అనేటువంటిది ఒక బాధాకరమైన అంశం. ఒక ఐఏఎస్ ఆయన సర్వీసులో ఎంత కష్టపడి ఎంత స్టేట్ కన్సర్న్ చూయించుంటారో,
కానీ ఇక్కడ ఉన్నటువంటి కక్షలు, కార్పణ్యాలు, వీళ్ళ పొలిటికల్ పార్టీస్ మధ్య ఉన్నటువంటి విద్వేషాలతో ఈ రకమైనటువంటి పరిస్థితులు రావటం నిజంగా దుర్మార్గం, బాధాకరం. ఆయనకి 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్నటువంటి మదర్, ఆమె ఒక్కటే ఉండేది. వాళ్ళ నాన్న టీచర్, వాళ్ళ నాన్న రాష్ట్రపతి ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్. మరి వాళ్ళమ్మ, ఆయన మ్యారేజ్ కూడా చేసుకోవాలా? ఆయనకున్నటువంటి వచ్చినటువంటి ప్రతి రూపాయితో ఒక స్కూల్ పెట్టి ఫ్రీగా స్కూల్కి సర్వీస్ చేస్తున్నారు, ఫ్రీగా స్కూల్ని డొనేట్ చేసేసారు. మరి ఆయన ఇప్పుడు ఎక్కడికన్నా హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ వెళ్ళాలంటే బస్సు ఎక్కుతాడు. రిటైర్డ్ ఐఏఎస్ కారు కూడా లేనటువంటి పరిస్థితి, బస్సు ఎక్కి వెళతాడు. లేదా ఆయన ఈవినింగ్ అయితే 10 మంది స్టూడెంట్స్, ఎవరైనా ఉండి మ్యాథ్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కి చెప్తాడు. మరి ఇంతవరకు ఎప్పుడు వివాదాల్లో ఎక్కడా కనపడినటువంటి వ్యక్తి, ఎక్కడా లేనటువంటి వ్యక్తి ఇప్పుడే ఎందుకు బలయ్యాడు అంటే ఆయన సామాజిక వర్గం కమ్మ సార్, అందుకని అతను బలయ్యాడు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి, విమర్శలు చేస్తున్నారు. ఎవరైతే మరి లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా వస్తే ఆయన పాపం ఆయన మొత్తానికి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది అన్నారు. సరే మొత్తానికి ఆయన కోర్టుకు వెళ్ళారు, ఆయన బెయిల్ తీసుకున్నారు. లక్ష్మీనారాయణ గారికి చాలామంది బలం ఉంది, అంటే ఆయన ఎక్కడున్నాడు జూబ్లీహిల్స్ అందరూ తెలుసు. ఆయన ఎవరైతే సుబ్బారావు గారికి నాకు తెలిసి ఆడకపోయినోళ్ళు కానీ ఆయన తరపున ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసేవాళ్ళు కానీ వెతుక్కోవాలి. కానీ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన కోసం చాలామంది ఇప్పుడు ఆ ప్రాసెస్ చేస్తున్నట్లున్నారు సార్. బట్ కాకపోతే ఏంటంటే, అంతటి వ్యక్తిని ఒక రాష్ట్రం కోసం ఏదో సర్వీస్ చేయాలి ఒక తపనతో, ఒక స్వార్థం లేకుండా ఒక రూపాయి తీసుకోకుండా ఆయన చేస్తే, ఆయన కూడా జైల్లో వేస్తే ఇంకా సమాజానికి ఏం అర్థం ఉంటుంది, సమాజం ఏం చెప్తుంది, ఏం చూడాలి అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఇక దీనిపైన అజిత్ గారు ఉన్నారు, గాంధీ ఉన్నారా, రైట్. ఇక మీడియాకు సంఖ్యలు అంటే రాధాకృష్ణ గారి పైన ఏది లక్ష్మీనారాయణ గారు ఇంటికి వెళ్ళారని చెప్పని ఆయన పైన కేసు, ఇది 0 FIR కట్టారు. ఎందుకు దీంట్లో ఏంటంటే, రాధాకృష్ణ గారికి సంబంధించి 2 అంశాలతో చెప్పేయచ్చు. ఒకటి, ఆయన పోరాడే రకం తప్పితే వెన్ను చూపే రకం కాదు. ఈ 0 FIR కానీ లేదా నిజమైనటువంటి 0 FIR కానీ 100 కట్టినా సరే ఆయన తగ్గేది లేదు, తగ్గేదేలే అంటున్నాడు కదా సార్. మొన్న ఎవరు అల్లు అర్జున్ తగ్గేదేలే అన్నారు కదా, అట్లాగే ఆయన తగ్గేదేలే సార్. ఆయన పోరాడేదే, ఆయన పోరాటం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి బలం సార్. ఆయనకున్నటువంటి అత్యంత బలమైనటువంటి అంశం ఏంటంటే పోరాటం. ఆయన పోరాటంలో ఆయన ఎక్కడా వెన్ను చూపడం, పోరాటమే ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఎసెట్. అందుకని ఈ 0 FIR లేదా 100 FIR ఇవన్నీ ఏమి ఆయన చెప్పాడు కదా, నేను మహా అయితే మళ్ళీ ఇప్పుడు సైకిల్ వేసుకొని తిరుగుతాను, నన్ను ఏంది మీరు అందరని చెప్పని మాట్లాడాడు సరే. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది, అది దానికి మనం ఎంత చెప్పినా దాని మీద ఇదే. కాకపోతే ఈ అంశానికి సంబంధించి మీడియా పైన ఈ రకమైనటువంటి కక్షలు చేయటం అనేటువంటిది కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అక్కడికి ఒక స్నేహితుడు, మనం అనుకున్నాం స్నేహితుడు కష్టంలో ఉండి పిలిచినప్పుడు వెళ్ళాల్సినటువంటి ధర్మం మరొక స్నేహితుడి మీద ఉంటుంది. వెళ్ళి ఏం జరిగిందో కనుక్కొని దానిపైన మాట్లాడి వచ్చారు. అది కూడా అక్కడ ఆఫీసులో మీరు ఉండు అంటే దాంట్లో పక్కన 2 బిట్లు వేసి చూపించారు సార్. మరి దానికి సంబంధించి మరి ఇప్పుడు ఆ 0 FIR లేకపోతే ఇవన్నీ ఆయనకు అసలు ఇవన్నీ లెక్క కూడా లేదు సార్. ఇంకో అజిత్ గారు ఏంటి మొత్తానికి సిమెన్స్ కేసులో దోషులు ఎవరు? నిజంగా ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి కేసు. ఎవరైతే అప్పుడు MDగా అప్పుడు CEOగా ఉన్నటువంటి ప్రేమచంద్రారెడ్డి MD సంతకం పెట్టి 200-300 కోట్ల రూపాయలు ఆయన విడుదల చేస్తే ఆయన్ని పిలవకుండా, ఆయన్ని విచారించకుండా గంటా సుబ్బారావుని పిలవటం ఏంటి, లక్ష్మీనారాయణ పిలవటం ఏంటి, మిగిలినటువంటి 4 ఉద్యోగులను అరెస్ట్ చేయటం ఏంటి, ఏంటి అజిత్ గారు ఈ కేసు మొత్తంగా కూడా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంది, ఏంటి ఇది అసలు? వంశీ గారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం ఇప్పటి వరకు కూడా 28 మంది మీద 0 FIR నమోదు చేశారు. అసలు ఈ కేసు నిజంగానే అంటే మనం మొన్ననే ఇక్కడ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MDగా చేసిన చంద్రమదన్ గారితో కూడా మాట్లాడాము. వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ప్రభుత్వం నుంచి కేవలం 10% గ్రాంట్స్ మాత్రమే, మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే వీళ్ళు పెట్టారు. సీమెన్స్ కంపెనీ వాళ్ళు కార్పొరేట్ సోషల్
రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ 90% తీసుకొచ్చి అందులో ఆ కంపెనీ కూడా 1847 పెట్టిందంట వంశీ గారు ఈ టెక్నాలజీకి సంబంధించి. అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత టెక్నాలజీ అనేది ప్రపంచంలో డెవలప్ అయ్యేటప్పుడు పెట్టిన కంపెనీ ఈ సిమెన్స్ కంపెనీ. అది అందులో ఇండియాలో ఫస్ట్ టెలిఫోన్ లైన్ వేసిన కంపెనీ, అంటే అంత చరిత్ర ఉన్న కంపెనీ సిమెన్స్ కంపెనీ. దాంతోపాటు పూణేకి చెందిన డిజైన్ టెక్, అదేవిధంగా స్కిల్లర్ ఢిల్లీకి సంబంధించి ఈ మూడు కంపెనీలను కూడా షెల్ కంపెనీలు అని చెప్పి ఈ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెట్టి చివరికంటే కేసు పెట్టడం కోసం ఇది మొత్తం కూడా ఒక ప్లాట్ సృష్టించినట్టుగా మనకు కనిపిస్తోంది. దాంతోపాటు అంటే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఎండీగా ఉన్న ప్రేమచంద్రారెడ్డి గారు ఆయన అంటే మొత్తం ఈ కొనుగోళ్లకు సంబంధించి ఆ ఇండెంట్ తయారు చేయడం కానీ లేదా ఆ ఇండెంట్కి సంబంధించి కొనుగోళ్లకు సంబంధించిన అగ్రిమెంట్ మీద ఆయన సంతకంతో మాత్రమే ఆ ఫైల్ మూవ్ అయింది, ఆ ఫండ్స్ రిలీజ్ అయినాయి. ఆ ఫండ్స్ ఖర్చులకు సంబంధించి చిన్న ఒక తెల్ల కాగితం కొనాలన్నా కానీ ఆ ప్రేమచంద్రారెడ్డి ఆ రోజు ఎండీగా ఉన్న ఆయనదే ప్రధాన బాధ్యత. కేవలం సుబ్బారావు గారు కానీ లేదా మిగిలిన వాళ్ళు ఇంకొక నిమ్మగడ్డ ప్రసాద సంథింగ్ ఏదో పేరు చెప్తున్నారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కూడా సాక్షి సంతకాలు మాత్రమే పెట్టారు వంశీ గారు. అయితే అసలు ఈ కొనుగోలు చేసిన అతన్ని మొత్తం ఈ వ్యవహారాలన్నీ నడిపిన ప్రేమచంద్రారెడ్డి గారిని వదిలేసి సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళ మీద ఈ కేసులు ఏంటి, అందులో ఎఫ్ఐఆర్లో A1గా పెట్టిన ఈరోజు సుబ్బారావు గారి గురించి ఒకసారి అసలు చదువుతుంటే నిజంగానే ఆయన వరుసగా ఐఐటి స్టూడెంట్, ఢిల్లీ ఐఐటి నుంచి అక్కడి నుంచి ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ఆయన టీచ్ చేశారు వంశీ గారు. అంటే పూర్తిగా ఆయన ఆయన చదువుకి, ఆయన కెరీర్కి, ఆ టెక్నాలజీకి, ఆయన రీసెర్చ్కి మొత్తం కూడా అంకితమై కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన మా నాన్న ఆయన ఎక్కడో పాప ఆ ఫారిన్ యూనివర్సిటీస్లో ఆయన టీచ్ చేసుకుంటుంటే అందులో దుబాయ్ రాజా యూనివర్సిటీలో యూరప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి, ఆ కింగ్స్ యూనివర్సిటీలో ఆయన టీచ్ చేశాడు, అమెరికాలో అనేక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో టీచ్ చేశారు. ఆయన అసలు ఇంకో ప్యాషన్గా టీచ్ చేయడం అనేది ఒక ప్యాషన్గా ఆయన పెట్టుకొని స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తుంటారు. అలాంటి ఆయన వచ్చి ఈ దేశంలో మీ రాష్ట్రంలో మీ సొంత గడ్డ మీద సేవ చేయండి అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది వంశీ గారు. అందులో ఆయనకుండే సంపాదన కానీ లేదంటే కనీసం ఒక బ్రహ్మచారి ఎవ్వరు కూడా లేరు ఆయనకి, కేవలం ఒక మదర్ మాత్రమే ఉంది, అదేవిధంగా వెరీ సింపుల్ లైఫ్ స్టైల్. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సమాజంలో రైతు కూలీల దగ్గర నుంచి పెద్ద పెద్ద టెక్నికల్ అంటే టెకీస్ వరకు కూడా టెక్నాలజీ అనుసంధానంతో ప్రొడక్టివిటీ ఉత్పత్తి అనేది ఎలా చేయాలి, వ్యవసాయం దగ్గర నుంచి పెద్ద పెద్ద టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్ వరకు కూడా ఆ రెండింటిని అనుసంధానం చేసే దిశగా ఆయనే కోర్సులు రూపొందించి ఇప్పటికి కూడా ఒక ధ్యానహిత అని చెప్పి ఒక స్కూల్స్ పెట్టి తర్వాత ఆ స్కూల్స్ నుంచి ఆయన సర్వీస్ చేస్తూ ఈ రైతు కూలీలకి వీళ్ళందరికీ కూడా టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అని అనేది ఆయన చెప్తా ఉంటారు వంశీ గారు. దాంతోపాటు పూర్తిగా సొంతగా ప్రతి ఆదివారం కూడా ఆయన స్టూడెంట్స్కి మ్యాథ్స్ చెప్తారు చిన్న చిన్న పిల్లలకి కూడా. అంటే ఒక ప్యాషన్గా, ఒక టీచింగ్ మాత్రమే ప్యాషన్ లేదా ఒక టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ ప్యాషన్, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు A1 కింద ఏదో ఆయన మా నాన్న ఆయన టీచింగ్ చేసుకుంటుంటే విదేశీ యూనివర్సిటీస్లో తీసుకొచ్చి సొంత గడ్డకు వచ్చి మీరు సేవ చేయండి అని చెప్పి పిలిపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆయన ఒక డైరెక్టర్గా పెట్టడము సరే అంతవరకు బాగానే ఉంది. ఆయనకున్న స్కిల్స్ కానీ ఆయనకున్న టెక్నాలజీ ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ అందులో ఒక ఐఐటిఎన్ అవన్నీ కూడా తీసినందుకు కేవలం సాక్షి సంతకం పెట్టినందుకు ఈరోజు A1గా ఆయన అరెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఇక్కడ అంటే ఒక ఉద్దేశపూర్వక ఒక ప్లాట్ మాత్రమే. అంటే ఇది కేవలం ఒక సాఫ్ట్ టార్గెట్, అడిగే వాళ్ళు ఎవరు లేరు, ఒక బ్రహ్మచారి కనీసం ఒక కుటుంబం. లక్ష్మీనారాయణ గారు చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు రాధాకృష్ణ గారు పెట్టారు, కానీ ఇక్కడ గంటా సుబ్బారావు గారిని సరే అరెస్ట్ చేశారు, ఓకే రిమాండ్ చేశారు. ఏంటి అసలు ఈ కేసులో ప్రేమచంద్రారెడ్డి ఎండి సిఇఓగా ఆయన అగ్రిమెంట్ ఓకే చేసి ఆయన డబ్బులు రిలీజ్ చేసి ఆయన దీన్ని మొత్తం శాంక్షన్ చేస్తే ఆయన ఐఏఎస్ ఆయన రిటైర్డ్ అయి ఉన్నారు, మరి ఆయన్ను వదిలేసి ఎక్కడో డైరెక్టర్గా ఉన్నాయి ఎక్కడో సిఇఓగా గతంలో పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారంటే ఏంటి ఇంతటి విచిత్రమైనటువంటి కేసు మరొకటి ఉండదేమో, చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ కేసులో. మరి అజయ్ జైన్ గారు, మరి గంటా సుబ్బారావు గారు లక్ష్మీనారాయణ లాగానే అజయ్ జైన్ గారు కూడా మెంబరు, మరి రావత్ గారు దాంట్లో మెంబరు,
మరి వాళ్ళెవరిని పిలవాలా, వాళ్ళెవరిని అరిచేయాలి? మరి ఐఏఎస్ అంటే ఎవరైనా ఒకటే కదా. కేవలం ముగ్గురిని మాత్రమే వంశీ గారు, ఇక్కడ గంటా సుబ్బారావు గారు, అదే విధంగా నిమ్మగడ్డ పేరు కొంచెం కన్ఫ్యూజన్, ప్రసాద్ ఆర్ సంథింగ్, అదే విధంగా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళ ముగ్గురిని, అదే విధంగా ఆ సీమెన్స్ కంపెనీ ప్రతినిధుల్ని మనం ఇంతకు ముందే చెప్పాము, అసలు భారతదేశంలో తొలి టెలిఫోన్ లైన్ వేసిన కంపెనీ అది, ఆ దాన్ని తీసుకొచ్చి షెల్ కంపెనీలు అని చెప్పడం, వాళ్ళు 90% గ్రాంట్స్ వాళ్ళు తీసుకురావడం. సీమెన్స్ కంపెనీ ఓనర్ ఎవరు, వాళ్ళు కూడా తెచ్చేస్తారా? ఏదైనా లోపల ఇటు అనేటువంటిది ఒక సరదా ఉన్నట్టుంది మొత్తానికి కొంతమందికి అయితే. దానికంటే వంశీ గారు, అంటే దీని వెనక ప్రధానంగా చూస్తే ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది అది ఒక ఇండివిజువల్ స్వతంత్రమైన కార్పొరేషన్ అయినా కానీ ఒక దానికి ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి వీటికి సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖతోటి కొంత కొలాబరేషన్ ఉంటుంది. పూర్తిగా అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ అంటే ఆ రోజు ఐటీ మంత్రిత్వ శాఖ బాధ్యులుగా ఉన్న వాళ్ళని ఏదన్నా దొరుకుతారేమో అని చెప్పి ఒక వేటలాగా ఆ వేటాడడంలో భాగంగా వీళ్ళందరినీ కూడా అరెస్ట్లు చేసుకుంటా పోతున్నారేమో అనిపిస్తోంది వంశీ గారు. రైట్ అజిత్ గారు, ఏమైతే నిజంగా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తే చేయమని చెప్పండి, లేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే చేయమని చెప్పండి. నిజంగా లోకేష్ ఇప్పటికైతే నాకు తెలిసి ఓ 10 సార్లు ఏదో సవాల్ చేసినట్టున్నాడు, రాండి నా దగ్గర 1 రూపాయి అనేది జరిగిందని చూపిస్తారా లేదా అని చెప్పి వాళ్ళ మీదకు పోయాడు. అంటే ఇప్పుడు 10 సార్లు అడిగిన ఆయన వదిలిపెట్టి ఈయన ఎక్కడో పాపం స్కూల్లో పాఠాలు చెప్పుకున్న పాపం ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామంటే ఎక్కడ న్యాయం ఉంది? ఇప్పుడు మరి ఐఏఎస్లు ఎవరైనా వాళ్ళు ఐఏఎస్లే కదా, మరి వాళ్ళు ఆ రకమైనటువంటి సర్వీస్ చేసినటువంటి వాళ్ళని కూడా ఈ రకమైనటువంటి టార్చర్లు చేస్తా పోతే ఇది కొంచెం ఎందుకైనా అది పొలిటికల్గా వాళ్ళ మధ్య ఉండొచ్చాము కానీ ఆఫీసర్లను ఈ స్థాయిలో మనం కూడా అనుకున్నాం, నిమ్మగడ్డ రమేష్ కుమారు, అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు, అట్లాగే ఈడీబీ కృష్ణకిషోర్, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, అట్లాగే సాంబశివరావు, వెంకన్న చౌదరి, రాజమౌళి, ఏంది అంతా ఇప్పుడు సాంబశివరావు. ఇంకొక విషయం కూడా గంటా సుబ్బారావు గారికి సంబంధించి, జనరల్గా మనం గంటా సుబ్బారావు గారు అని గనక కొడితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన జర్నల్స్లో వరల్డ్ ఫేమస్ సైన్స్ జర్నల్స్లో లేదంటే టెక్నికల్గా ఆయన ఇన్నోవేషన్స్ వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ ఆ ప్రొఫైల్ వచ్చే బదులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనికి చివరికి ఇలాంటి స్కామ్లో నిందితుడిగా, అంటే ఇన్నాళ్ళ ఆయన చేసిన మొత్తం కూడా ఒక యాగంలాగా ఒక యజ్ఞంలాగా ఆయన చేసిన ఆ సైన్స్కు సంబంధించి టెక్నాలజీకి సంబంధించి పోయి చివరికి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ఒక పర్చేజ్లో చిన్న ఒక స్కామ్ జరిగిందని చెప్తున్న గవర్నమెంట్ ఆరోపిస్తున్న ఆ స్కామ్కు సంబంధించి నిందితుడిగా ఇకపై చివరి ఆయన చివరి దశలో లాస్ట్కి ఈ రకంగా ఆయన జీవితం టర్న్ అవ్వాల్సి వచ్చింది వంశీ గారు. అజిత్ గారు, అంటే సుబ్బారావు గారు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది మనం సర్టిఫై చేయలేం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది కాబట్టి తప్పు చేసిందని ఆరోపణ ఉంది, అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయింది, ఇందుట్లో ఎక్కడా మనకి ఇంకోటి లేదు. కాకపోతే దీంట్లో MD CEO అయినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎక్కడో మరో వ్యక్తిని అరెస్ట్ చేయడంతో దీని మీద అనుమానాలు వస్తున్నాయి, అది మన ప్రశ్న. ఇక్కడ అందులో మిగిలిన డైరెక్టర్స్ ఎవరిని కూడా సాక్షి సంతకాలు పెట్టిన అందరినీ కూడా చేయకుండా మీరు చెప్పినట్లుగా అజయ్ జైన్ గారు కానీ రావత్ గారు కానీ వీళ్ళెవరిని కేవలం ఈ ముగ్గురినే టార్గెట్ చేయడం అనేది కూడా అనేక అనుమానాలకి. అంటే ఇంటి ముందు ఏమన్నా గంటా ఉంది, మరి లక్ష్మీనారాయణ గారు ఏమైనా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్డీగా పనిచేశారు, ఇంకొక ఆయన ఏమైనా మీరు చెప్పినట్టు నిమ్మగడ్డ పేరు చూస్తే ప్రభుత్వంలో చాలా మందికి కాస్త ఆగ్రహం ఆవేశం ఉన్నట్లుంది. సరే కానివ్వండి, ఏముంది దాంట్లో, సరే వాళ్ళకు కూడా అదొక రకమైనటువంటి, ఇప్పుడు ఆయన లోపల పోయి లోపల కూడా దాని మీద ఒక R&D చేసి ఒక మంచి రేపొద్దున భవిష్యత్తులో ఒక స్టడీ చేసి దాని మీద కూడా పాఠంలా చెప్తే అది కూడా ఉపయోగపడిద్దాం అజిత్ గారు. సరే కానివ్వండి, చూద్దాం. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. సరిక తర్వాతి అంశం, శిల్పా చౌదరి కేసులో కొత్త మలుపు, డబ్బు తిరిగి ఇస్తానంటున్న శిల్ప, రోజు రోజుకు ట్విస్ట్లతో కొనసాగుతున్నటువంటి శిల్పా చౌదరి కేసు సార్. శిల్పా చౌదరి కేసు సార్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కేసు. చాలా ఒక సామాన్యమైనటువంటి ఒక సగటు వ్యక్తికి వచ్చినటువంటి అనేక అనుమానాలు నాకు వచ్చినాయి సార్. ఎవరన్నా తీరుస్తారేమోనని చెప్పి నేను ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను అడిగాను సార్, వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. నిజంగా ఉన్నతమైన ఆఫీసర్లు కూడా వాళ్ళు కూడా క్లారిటీ లేదండి వంశీ గారు అన్నారు. విచిత్రం ఏంటంటే, ఈ శిల్పా చౌదరి అనే వ్యక్తి ముందు మీడియాలో వచ్చినటువంటి కథనం ఏంటంటే కిట్టీ పార్టీలు నిర్వహించి డబ్బులు వసూలు చేసిందని. కిట్టీ పార్టీలు నిర్వహిస్తే ఎవరన్నా డబ్బులు ఇస్తారా? కిట్టీ పార్టీ అంటే నేను నిర్వహించడం కాదు, 10 మంది మహిళలు కలిసి కిట్టీ పార్టీలు పెట్టుకొని తంబోలోనో గింబోలోనో కాసేపు ఆడుకొని కాసేపు ఏదో చీరల గురించో డ్రెస్సుల గురించో మాట్లాడుకొని ఏదో పిల్లల గురించి మాట్లాడుకొని ఏదో తినేసి వెళ్ళిపోతుంటారు సార్. కిట్టీ పార్టీలు అంటే నాకు తెలిసింది అది, లేదంటే ఇంకొంచెం ఇంకోరైనా ఇంకొంచెం ఉండిద్దాము.
మరి ఇక్కడ కిట్టి పార్టీలకు వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఎందుకు ఇస్తారనేది నా మొదటి ప్రశ్న. నాకైతే అర్థం కాల, కిట్టి పార్టీలతో డబ్బులు వసూలు, కిట్టి పార్టీకి వచ్చి భోజనం చేసి తంబోలాడేళ్ళిందని డబ్బులు ఇస్తారు కోట్లు కోట్లు సార్? లేదు. ఇది ఒకటి విచిత్రమైనటువంటి అంశం, నాకు దీని మీద స్పష్టత లేదు, ఎవరు స్పష్టత చెప్పలేకపోతున్నారు. రెండోది కిట్టి పార్టీలు, రెండోది చిట్టీలు. చిట్టీలు అని చెప్పని డబ్బులు వసూలు చేసిందని చెప్పారు. చిట్టీలు అని చెప్పని డబ్బులు వసూలు చేస్తే, చిట్టీలు వేస్తే చిట్టీలకి ఏం చేస్తారు, 10 మంది చేత చిట్టీలు వేసుకొని 10 మంది చేత డబ్బులు కడతా ఉంటారు, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండిద్ది. మరి చిట్టీలు వేసిన తర్వాత డబ్బులు ఒక నెల కడతాం, 2 నెలలు కడతాం, 3 నెలలు కడతాం, అంటే చిట్టీలకి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు చిట్టీలు కడతారా? కోటి, 2 కోట్లు, 3 కోట్లు చిట్టీలు కట్టే కేసు నేను ఇంతవరకు నేను చూడలా. మరి ఇది ఒక విచిత్రం. ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటిది ఎవరయ్యా అంటే, శిల్పా చౌదరి పైన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది రాధికారెడ్డి, అవును, తర్వాత కంప్లైంట్ ఇచ్చింది రోహిణిరెడ్డి సార్, మూడో కంప్లైంట్ ఇచ్చింది మల్లారెడ్డి సార్. ఇది ఒక మళ్ళీ విచిత్రంగా ఉంది. ఈ ట్విస్ట్ ప్రియదర్శిని 4, ఇది ఒక విచిత్రంగా ఉంది. ఎంత విచిత్రంగా ఉందంటే, 200 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బడా లీడర్లు, మొత్తం సినిమా వాళ్ళు, మొత్తం పొలిటీషియన్సు వీళ్ళందరూ ఉండాలని చెప్పని మీడియాలో ఒక దాంట్లో మరి గంటలు వేస్తున్నారు సార్. ఏంట్రా బాబు, సినిమా వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే ఎవరు చెప్పరు, పోలీసు వాళ్ళు ఎవరు లేరని అంటున్నారు. మరి సినిమా వాళ్ళు కాకపోతే పొలిటీషియన్స్ ఎవరు అంటే ఎవరు లేరని అంటున్నారు. మరి ఎవరు లేకుండా ఎన్ని కోట్లు పంచాయతీ అంటే 200 కోట్లు, 300 కోట్లు అట్ల ఎట్లా వసూలు చేసింది? అసలు అది అది ముందు అట్లే వసూలు చేసింది, మనకి మీడియాకి ఇంట్రెస్ట్ ఉండేదిగా కనుక్కునే ప్రయత్నం నేను ఇప్పుడు 10 రోజులుగా చేస్తున్నా సార్, నా వల్ల కావట్లా సార్. మన న్యూస్ ఎడిటర్ రమణ అయితే మామూలుగా దాని మీదే ఉన్నాడు సార్. మరి మన శ్రీశైలం అయితే అసలు మొత్తం లాయరు, మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంతా చేశాడు. మరి ఆయన ఏమీ తేల్చలేకపోయాడు సార్. ఇప్పటికీ నాకు స్పష్టత రాలా సార్. ఇప్పుడు శిల్పా చౌదరి పైన కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఏంటి? మరి నిజంగా ఈ దీంట్లో ట్రాన్సాక్షన్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. ఒకరు 50 లక్షలు, 1 కోటి, 40 లక్షలు, 30 లక్షలు, 2 కోట్లు, 3 కోట్లు ఇట్లా ఇచ్చారు, మళ్ళీ అకౌంట్స్లో నుంచి మళ్ళీ రిటర్న్ అయినాయి సార్, మళ్ళీ అకౌంట్స్లో రిటర్న్ అయినాయి. మరి ఇది అసలు మరి అకౌంట్కి ఇచ్చారు, మళ్ళీ అకౌంట్ నుంచి రిటర్న్ అయినాయి, మళ్ళీ కొంత తీసుకున్నారు, కొంత ఇచ్చారు, మరి ఇటు ఏంటి, తీసుకోవటం ఏంది? మరి మోసం చేయటం అంటే మొత్తాన్ని మీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వెళ్ళిపోవటం. విచిత్రం ఏంటంటే, ఆమె ఇల్లు ఎవరిది, ఆ శిల్పా చౌదరి ఇల్లు 50 కోట్లు అని చెప్పారు మీడియాలో వేశారు సార్. నిజంగా 50 కోట్లు ఇల్లు ఎట్టుండిద్దిరా, అసలు మనకేది ఇది విచిత్రం ఉంది, అసలు ముందు అసలు ఇల్లు ఎట్టుందో చూపించరా అని చెప్పి మనం కెమెరా ఇచ్చి 4G ఇచ్చి మన రిపోర్టర్లు అందరం పంపించారు రైస్ గారు. పంపిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఇల్లు ఎంత బాబు, 4 కోట్లు కొన్నారంట, ఇప్పుడు 2-3 కోట్లు పెరిగి ఉండిద్దండి, 6-7 కోట్లు ఉండిద్దండి ఇల్లు అన్నారు. మరి 50 కోట్లు ఎక్కడ, 7 కోట్లు ఎక్కడరా నాయన అంటే ఎవరు దానిపైన పలికేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సరే, శిల్పా చౌదరిని ఇప్పటి వరకు 5 రోజులు ఇంట్రాగేషన్ తీసుకున్నారు, ఏది విచారణ కోసం. పోలీసులు 5 రోజుల పాటు విచారణ తీసుకుని 5 రోజులు ప్రశ్నిస్తే ఆమె ఏమి చెప్పలేదు అంటున్నారు. మరలా ఇంకో 2 రోజులు ఈయన, ఇంకా 4 రోజులు ఈయన అంటున్నారు. మరి 2 రోజులు ఇస్తారో, 4 రోజులు ఇస్తారో, 10 రోజులు ఇస్తారో మరి పోలీసు విచారణ జరుగుతుంది. ఏమైనా మురళి, నీ అకౌంట్ కానీ నా అకౌంట్ కానీ ఎవరైనా అకౌంట్కి ఇస్తే బ్యాంకు వాళ్ళని అడిగి, బాబు ఆ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో, ఎప్పుడు వంశీ బాబు నేను పుట్టిన దగ్గర నుంచి లేదా నువ్వు పుట్టిన దగ్గర మన అకౌంట్లో ఏమన్నా తీయండిరా బాబు ఇయ్యండి అంటే ఏ బ్యాంకు వాడైనా గంట సేపట్లో ప్రింట్ తీసి ఇస్తాడు. ఇప్పుడున్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు లెటర్ పెడితే వాళ్ళు మెయిల్ పంపించేస్తారు. మరి పంపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు అకౌంట్ ట్రాన్సాక్షన్స్, డబ్బులు అకౌంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఏ అకౌంట్కి వెళ్ళినాయి, ఏ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసినాయి, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వచ్చినాయో తెలిసిపోయేది కదా. మరి ఇది ఎంత అర్థం కానటువంటి, ఇంత అయోమయమైనటువంటి, ఇంత గందరగోళమైనటువంటి, ఇంత భయానకమైనటువంటి, ఇంత సైబర్ క్రైమ్తో కూడుకున్న కేసు ఏమో నాకు అర్థం కావట్లా. మరి ఈ ట్రాన్సాక్షన్ మొత్తం ఎంత ఉన్నాయంటే 32 కోట్లు అని తెలిచారట. 32 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగితే దాంట్లో రిటర్న్స్ అయినాయి, కొంతమంది వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, మళ్ళీ ఇచ్చేసినాయి. మరి అసలు ఇదేంటి, విచిత్రం ఏంటి నిజంగా? ఇది ఎట్లా ఉందంటే, మొన్న అరవిందో వాళ్ళకి సంబంధించి 140 కోట్లు, 150 కోట్లు దొరికినాయి. ఎక్కడ? ఒక ఆఫీస్లో, ఒక ఇంట్లో, మొత్తం పెట్టెల్లో, బీరువాల్లో 140-150 కోట్లు దొరికినాయి వాళ్ళవి. మరి దాని మీద ఏమన్నా ఎక్కడ ఎవరు ఏవి అంత పెద్ద రాద్ధాంతం చేయలేదు, ఎవరు అడిగిన వాళ్ళు లేరు, ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు, ఎవరు చూపించిన వాళ్ళు లేరు. ఇదొక విచిత్రం, అదొక వింత, ఇదొక వింత. ఈ వింత ఎందో, మనం ఎటు ప్రయాణం చేస్తున్నామో, ఎవరు ఎటు ప్రయాణం చేస్తున్నారో, ఈ కేసులో ఏమి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయో అర్థం కావాలంటే సార్ నిజంగా హీట్ ఎక్కిపోతుంది సార్. నిజంగా క్రైమ్, అవును, నిజంగా శిల్పా చౌదరి మర్డర్ చేసింది, నిజంగా శిల్పా చౌదరి మొత్తాన్ని మోసం చేసింది.
ఎన్ని కంప్లైంట్లు అన్నారు? 20 కంప్లైంట్లు వచ్చినాయి, 30 కంప్లైంట్లు వచ్చినాయి అన్నారు. చివరికి తీస్తే 4 కంప్లైంట్లు. ఆమె అరెస్ట్ అయ్యి 15 రోజులు అయింది. 15 రోజులు అయితే నిన్న ఇంకొక ఆయన కంప్లైంట్ ఇస్తాడు మల్లారెడ్డి ఆయన సార్, నిన్న మొన్న 20 రోజుల నాడు మరి అయితే మరి అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి కదా. కంప్లైంట్ ఎప్పుడు ఇవ్వాలి? ఒక వ్యక్తి మరి బయటకి మీడియాకి తెలవకుండా లేదు, మొత్తం ఇదే పనిలో ఉన్నారు, ఇదే అసలు ఇంకేమి లేనట్టు ఈ సమాజంలో. సరే నిజంగా ఆమె నేను ఎందుకంటే ఆమె నాకు ఇక్కడ ఒక అంశం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిజంగా ఆమె చీటింగ్ చేస్తే ఇన్ని రోజులు ఆగదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలియద్ది. అందుట్లో ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కిట్టి పార్టీ చిట్టి పార్టీ అంటే నాకు అర్థం కావట్లా. కిట్టి పార్టీకి వచ్చిన డబ్బులు ఎందుకు ఇస్తారు? చిట్టీలకి వెళ్ళిన వేసిన వాళ్ళు డబ్బులు ట్రాన్సాక్షన్ అయినా కోట్లు కోట్లు చిట్టీలకు కట్టారంటే వాళ్ళ మీద ముందు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైడ్స్ జరగాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైడ్స్ కనుక వాళ్ళ మీద జరిగి అకౌంట్ ఏంది అని తీరిస్తే అప్పుడు అసలు మొత్తం జాతకం బయటకు వచ్చింది. ఆయన ఎవరో వాళ్ళ హస్బెండ్ ఆయన పేరు ఏదో ఉందంట, తెల్లా శ్రీనివాసరావు, శ్రీనివాస ప్రసాద్ ఆయన ఆడున్నాడు పట్టుకుంటారు బాబు ఆయన ఇంటర్ ఆయన మీడియాకి రమ్మనండి అసలు ఎందుకు తెలుసుకుందాం అంటే ఆయన ఆడో పారిపోయి ఉన్నాడో లేదా కనపట్టలేదు. మరి అట్లా పారిపోతే తప్పు కదా, మరి తప్పు చేశారో నాకు డౌట్ వచ్చింది. మరి ఇక్కడ ఇంత పెద్ద పోలీసులు ఛేదించలేనటువంటి కేసు కాదు మురళి, ఇది ఇది చాలా చిన్న కేసు పోలీసులకి. కానీ పోలీసులు దీని మీద అంత అంతర్మతనం చెంది, పోలీసులు దాని మీద అంత ఇన్వెస్టిగేషన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎంత పెద్ద ఎఫర్ట్స్ పెడుతున్నారంటేనే ఈ కేసులో నిజంగా ఆమె ఇంకేమన్నా పెద్ద క్రిమినల్ చేసిందా, ఆమె ఏమైనా పెద్ద నేరం చేసిందా, ఆ నేరాన్ని దాపెడుతున్నారా, ఆ నేరాన్ని బయటకు రానియట్లేదా, లేదా దీని వెనక ఇంకెవరైనా బడా బడా వ్యక్తులు ఉన్నారా, బడా బడా నేతలు ఉన్నారా, లేదా బడా బడా అధికారులు ఉన్నారా, ఏంటి అనేది కొంచెం మీడియా క్లూ ఇస్తే ముందు మాకు ఆ టెన్షన్ తగ్గిద్ది. ముందు మనకు టెన్షన్ తోటి ఇప్పుడు కేసు క్రైమ్ లేకపోతే ఇంకోటి పొలిటికల్ అనగానే మనకు కొంచెం టెన్షన్ పడుతుండిద్ది. అంటే మీడియాకి అది ఏదో చెప్పాలనేటువంటి ఒక క్యూరియాసిటీ ఉండిద్ది కదా, జనానికి కూడా తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ ఉండిద్ది కదా. మరి అన్ని చెప్పకుండా దాపెట్టడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి ఒక అంశం. మరి మరి ఇట్లాగే ఈ మధ్య కాలంలో ఇది ఒక్క కేసు కాదు, ఈ ఒక్క కేసు కాదు, ఇంకో 2-3 కేసులు విచిత్రంగా ఉన్నాయి. ఆయన ఎవరు ఆ సంజా కన్వెన్షన్ శ్రీధరం సార్, ఆయన మీద కూడా ఒకేసారి 7 కేసులు టకటకటక రిజిస్టర్ అయింది. అవును, ఆ విచిత్రమైన కేసుల్లో సంజా శ్రీధరం అరెస్ట్ అయ్యి బెయిల్ తెచ్చుకున్నాడు, అదొక విచిత్రమైన కేసులు ఉన్నాయి. ఆ విచిత్రమైనటువంటి కేసుల్లో రకరకాలైనటువంటి ఆరోపణలు, రకరకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అది కూడా 100 కోట్లు అండి, అది 100 కోట్లు, అదొక విచిత్రం ఉంది అసలు, అదొక పంచాయతీ ఉంది. మరి రెండోది వచ్చేటప్పటికి ఈ శిల్పా చౌదరి, మూడోది వచ్చేటప్పటికి ఆ నల్లగళ్ళ దగ్గర శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎవరో విజయలక్ష్మి చౌదరి. నిజంగా 2 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో ఆమె ఇళ్ళంతా కడతా ఉంటే ఆ విల్లాస్ అంతా అందరూ చూస్తూనే ఉన్నారు, అందరూ డబ్బులు తీసుకుంటానే ఉన్నారట్టుంది. మరి ఇప్పుడేమన్నా అందరు ఇచ్చి ఇప్పుడు దాన్ని సీజ్ చేస్తూ ఉన్నారు సార్, ఏందో విచిత్రమైనటువంటివి జరుగుతున్నాయి. అసలు ఇది ఏం జరుగుతుందో ఏంటో ఇది అసలు కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, దృష్టి పెడదాం సార్ దీన్ని. అంటే ఇక్కడ న్యాయం అందరికీ సమానంగా ఉండాలి, ధర్మం అందరికీ సమానంగా ఉండాలి. నీకు ఒక రకంగా ఇంకోరికి ఒక రకంగా ఇంకోరికి ఒక రకంగా ఉందంటే ఇక్కడ వ్యక్తులను బట్టి, వ్యవస్థలను బట్టి, పార్టీలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి బలాలను బట్టి, వాళ్ళకు ఉన్న బలహీనతను బట్టి మార్చటం అట్లా జరిగిందంటే తీవ్రంగా ఖండించాల్సిన అంశం, తీవ్రంగా నేరంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే బలహీనతలను లేకపోతే వాళ్ళ వ్యవస్థలను బట్టి ఆ రకమైన టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సరే దీనిపైన మన శ్రీశైలం కూడా ఉన్నట్లున్నాడు. యా శ్రీశైలం, యా నీకేమైనా అర్థమైందో నాకేం అర్థం కాల, సరే నీకేమైనా అర్థమైతే చెప్పు. వంశీ గారు, గతంలో ఒకటి టీవీ సీరియల్ వచ్చింది మొగలి రేకులు లేకుంటే ఇనుప రేకులు అంట అని చెప్పి ఒక టీవీ సీరియల్ అనేటువంటిది కూడా మరలే శ్రీశైలం ఎక్కువగా మన శ్రీశైలం ఒక్క నిమిషం అంశం మనం చూస్తున్నాం. శ్రీశైలం ఇనుప రేకులు కాదు, మొగలి రేకులే. ఎందుకంటే మా మా మదర్ ఆ మొగలి రేకులు ఫ్యాన్. చూస్తున్నాము అసలు స్టార్టింగ్ లో మీడియా కథనాలు కానివ్వండి, స్టార్టింగ్ లో పోలీసుల కథనాలు కానివ్వండి, 200 కోట్ల నుండి 800 కోట్ల వరకు వెళ్ళాయి. తాజాగా ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటంటే కేవలం 32 కోట్ల వరకే ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఇందులో అన్యక్రాంతం జరిగింది, ఇందులో ఫ్రాడ్ జరిగింది, ఇందులో మిస్యూటిలైజేషన్ జరిగింది అనేటటువంటిది అంశాన్ని తేల్చడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారింది. అయితే ఇందులో 3 కోణాలు అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు 3-4 కేసుల గురించి స్పష్టం చేశారు, ఆ 3-4 కేసులు కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయి.
ఆ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధిలోనే ఈ పర్టికులర్ కేసులు అనేటటువంటిది ఎందుకు నమోదవుతున్నాయి అనేటటువంటిది మనం ఆలోచించాలి. మీరు పర్టికులర్ గా శిల్పా చౌదరి వ్యవహారానికి వస్తే అసలు స్టార్టింగ్ లో సుమారు 6 FIR నమోదు చేసినటువంటి పోలీసులు అందులో ఇప్పటి వరకు తేల్చినటువంటిది 32 కోట్లు అనేటటువంటిది ఆమె దగ్గర వివిధ రకాలుగా డిపాజిట్ల రూపంలో ఆమె దగ్గర ఇన్వెస్ట్ చేశారనేటటువంటి అంశం వచ్చింది. గతంలో కిట్టి పార్టీలు అన్నారు, ఇంకా ఈ చిట్టీలు అన్నారు, ఇతర అంశాలు అన్నారు, ఒక రకమైనటువంటి కెసినో మెయింటైన్ చేస్తుందని చెప్పి చెప్పారు. తాజాగా ఈ రోజుకు వచ్చేంత వరకు ఆ వ్యవహారం అనేటటువంటిది పూర్తిగా మారిపోయి నల్ల డబ్బును అంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి ఈమె దగ్గర కొంతమంది నల్ల రాయుళ్ళు ఇన్వెస్ట్ చేశారనేటటువంటిది పోలీసుల సమక్షంలోకి వచ్చింది. అంటే ఈమె దగ్గర 32 కోట్లు ఇప్పటి వరకు పోలీసులు గ్రహిస్తే అందులో 30 కోట్లు రాధికారెడ్డి అనేటి ఆమెకి ఇచ్చినట్టు ఈమె స్టేట్మెంట్లో ఇచ్చారు. మరి రాధికారెడ్డి ఆమె ఫిర్యాదుదారు ఎట్లవుతుంది? రాధికారెడ్డికి ఈమె 30 కోట్లు ఇచ్చినటువంటి ఆధారాలు బ్యాంక్ స్టేట్మెంట్ 2 బ్యాంక్ స్టేట్మెంట్లు అనేటటువంటిది పోలీసులకు సమర్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ అంశానికి సంబంధించి 3 రోజుల నుండి ఆమె విల్లాలో సెర్చ్ చేస్తే మాత్రం పోలీసులకు ఎలాంటి ఆబ్జెక్షనబుల్ ఐటమ్స్ కానీ ఎలాంటి అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఈ డిపాజిట్లకు వ్యవహారానికి సంబంధించినటువంటి కానీ ఇతర ఈ క్రైమ్కు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది అక్కడ దొరకలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే కేవలం దీన్ని ఒక రకంగా పర్సనల్ టార్గెట్గా చూసుకొని హైప్ క్రియేట్ చేశారనేటటువంటి మాట మాత్రం మనకు వాస్తవంగా తెలుస్తుంది. ఈ అంశం పైన కూడా పోలీసులు అంటే అన్ని కేసులలో చూపించినటువంటి ఉత్సాహం ఇలాంటి కేసులలో కూడా ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే ఇది టోటల్లీ సివిల్ నేచర్ ఆఫ్ కేస్. ఎవరు ఫిర్యాదుదారులు రాలేదు, అందరు ఎవరైతే మోసం చేశారో వాళ్ళే ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు రాధికారెడ్డి ఆమె ఫస్ట్ ఫిర్యాదు ఇచ్చింది. ఆమె ఫిర్యాదు ప్రకారంగా యాక్చువల్ శిల్పా చౌదరి దగ్గర 30 కోట్లు తీసుకొని శిల్పా చౌదరి ఈ పరిస్థితికి రావడానికి కారణమైనటువంటి రాధికారెడ్డి అక్యూజ్ నెంబర్ 1 అవుతుంది అన్ని కేసులలో కూడా. మరి పోలీసులు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారా లేదా అనేటటువంటి యాంగిల్లో కూడా కొనసాగుతుంది. మొదటి కేసులో శిల్పా చౌదరికి కస్టడీ ముగిసింది, రెండో కేసులో కూడా 2 FIR కూడా ఆమెకు 2 రోజుల పాటు కస్టడీ ఇస్తున్నట్టు కోర్టు ఈ రోజు ఈవినింగే ఇవ్వడం జరిగింది. ఇంకో పక్కన ఆమె 2 సార్లు బెయిల్ అప్లికేషన్ అనేది చేసుకోవడం జరిగింది, 2 సార్లు కూడా ఆమె బెయిల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. మనకున్నటువంటి సమాచారం ప్రకారంగా శిల్పా చౌదరికి చెందినటువంటి అడ్వకేట్లు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తున్నారనేటటువంటిది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏది ఏమైనా కానీ మీడియా ఒక రకమైనటువంటి తప్పుదోవ పట్టిస్తుందేమో అంటున్నట్టు అన్ని మీడియా సంస్థలు కాదు, కొన్ని మీడియా సంస్థలు అనేటటువంటివి 800 కోట్లు 600 కోట్లు తాజాగా ఇప్పుడు 32 కోట్లకు దిగడం అనేటటువంటిది సంచలనాత్మకంగా మారుతున్నటువంటి అంశం. కేవలం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఇలాంటి కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? సంధ్యా కన్వెన్షన్ అనగా కానివ్వండి, శిల్పా చౌదరి కానివ్వండి, ఇంకొకటి రియల్ ఎస్టేట్ సంస్థ గురించి సంబంధించినటువంటివి కూడా ఒక్క కంప్లైంట్ను ఆధారంగా చేసుకొని 5-6 FIR నమోదు చేసి వాళ్లకు బెయిల్ రాకుండా ఎక్కువ రోజులు కోర్టులలో ఉండేటట్టు ఈ ఒక రకమైనటువంటి ఆర్గనైజ్డ్ పద్ధతులలో ఈ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ పరిధులలో కొనసాగుతుంది అనేటటువంటిది ఒకటి స్పష్టమవుతుంది. సంధ్యా కన్వెన్షన్ కేసులోనైతే మరీ దుర్మార్గంగా సొడోమీ కేసు అనేటటువంటిది పెట్టడం అనేటటువంటిది అటు నమోదు చేసినటువంటి సనత్ నగర్ పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి క్రైమ్ ఒకటి జరుగుతుంది, ఇలాంటి సంఘటన ఇలాంటి అలికేషన్స్ జరుగుతాయి అనేటటువంటిది కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏది ఏమైనా కానీ ఒక పద్ధతిలో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఈ కేసులను నమోదు అవుతున్నాయి అనేటటువంటిది మాట వాస్తవం వంశీ గారు. యా శ్రీశైలం, 2 పాయింట్స్ నువ్వు రైజ్ చేసిన దాంట్లో నాకు డౌట్ వచ్చినటువంటి పాయింట్స్. రాధికారెడ్డి ఫస్ట్ కంప్లైంట్, రాధికారెడ్డి కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకుని శిల్పా చౌదరిని అరెస్ట్ చేశారు. శిల్పా చౌదరిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక 4 రోజులకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఇంకొక 5 రోజులకు ఇంకొక కంప్లైంట్ వచ్చింది, నిన్నగా మొన్న ఇంకో మల్లారెడ్డి ఇంకో కంప్లైంట్ ఇచ్చాడు. అంటే కంప్లైంట్ కూడా ఒక్కసారి రాలా, విడివిడిగా ఎప్పుడో దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా వచ్చినట్టుగా ఉంది సార్, అది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. మరి రాధికారెడ్డికి శిల్పా చౌదరికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే, వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇచ్చుకొని పుచ్చుకునేటువంటి వ్యవహారం ఉంటే, ఆమె నాకు 2 కోట్లు ఇవ్వాలి 3 కోట్లు ఇవ్వాలని చెప్పిన ఆమె కంప్లైంట్ ఇవ్వటం ఏంటి, ఆమె కంప్లైంట్ మీద ఆమెను అరెస్ట్ చేయటం ఏంటి, మరి ఏమని కూడా అరెస్ట్ చేయాలి, ఏమని కూడా విచారించాలి కదా, ఒక అంశం. రెండో అంశం మీరు చెప్పినట్టు నల్ల డబ్బుని తెల్ల డబ్బు, తెల్ల డబ్బుని నల్ల డబ్బు, ఈ డబ్బుని అటుది ఇటు ఇటు తట్టు చేసేటప్పుడు ఈ కిట్టి పార్టీ చిట్టి పార్టీల్లో ఈ మొత్తానికి ఈ జరిగినటువంటి అంశానికి
ఏంటి మరి ఇప్పుడు ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరి సంగతి కూడా తీయాలి కదా, మరి ఏం జరుగుతుందంటావు? వంశీ గారు, మీడియా ఎంత హైప్ చేసిందో అంత మ్యాటర్ అంత సబ్జెక్ట్ అక్కడ లేదు. అంటే మనకున్నటువంటి లెక్కల ప్రకారమే రాధికా రెడ్డికి శిల్పా చౌదరి గారు 30 కోట్లు పేమెంట్ చేసింది. 30 కోట్లు పేమెంట్ చేస్తే ఈ రోజు పోలీసుల స్టేట్మెంట్ ప్రకారంగా మొత్తం జరిగినటువంటి వ్యవహారం 32 కోట్లు. 32 కోట్లలో కూడా ఆమె రియల్ ఎస్టేట్ సంస్థలలో రాధికా రెడ్డి ప్రోద్బలంతో రాధికా రెడ్డి సలహాలతో ఆమె ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలలో ఇన్వెస్ట్మెంట్ చేసిందో ఆ సంస్థలలో నుండి డబ్బులు రిటర్న్ రాకపోవడం అనేటటువంటిదే జాప్యం కొనసాగింది. 3 రోజుల పాటు సిగ్నేచర్ టవర్స్ సిగ్నేచర్ విల్లాలో పోలీసులు సౌదాలు నిర్వహిస్తే వాళ్ళకి ఏమి దొరకలేదు. కేవలం బ్యాంక్ స్టేట్మెంట్లలో 2 బ్యాంక్ స్టేట్మెంట్లలో రాధికా రెడ్డికి వివిధ దశల వారీగా వివిధ దపాల వారీగా సుమారు 30 కోట్ల రూపాయలు శిల్పా చౌదరి దగ్గర నుండి వెళ్ళినటువంటి మాటనైతే వాస్తవం అంటనంటే ఇందులో ఒకే ఒక కోణం మనకు బహిర్గతమైంది, ఒకే ఒక కోణం స్పష్టమైంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్ల డబ్బును శిల్పా చౌదరి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్లను ఉపయోగించి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అవి మిన్ వైట్ మనీగా ప్రయత్నం చేయడానికి మాత్రం కొనసాగినటువంటి ప్రయత్నాలుగా మనకి ఇప్పుడు స్పష్టమవుతుంది. ఇప్పుడు పోలీసులు రాధికా రెడ్డికి నోటీస్ ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. అది ఏ రకంగా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకంటే ప్రధాన అక్యూజ్డ్ ఆమెనే అవుతుంది. ఇప్పుడు శిల్పా చౌదరి స్టేట్మెంట్ అనేటటువంటిది కొట్టివేయడానికి అవకాశం లేనటువంటి అంశం. ఆమె కోర్టు ముంగట స్టేట్మెంట్ రికార్డ్ చేసింది, ఆ పోలీసుల ముంగట స్టేట్మెంట్ లో చెప్పింది 30 కోట్లు రాధికారెడ్డి నుండి మనకు రావాలి, 30 కోట్లు రాధికారెడ్డి త్రో అనేటటువంటిది వివిధ సంస్థలలో ఇన్వెస్ట్మెంట్ చేశామంటని చెప్పి రాధికా చౌదరి మీద రాధికారెడ్డి మీద వస్తున్నటువంటి అలిగేషన్స్ ను పక్కకు తప్పించుకోవడానికి కేవలం శిల్పా చౌదరిని ఇందులో ఇరికించినట్టు అనేటువంటి అంశం అనేటటువంటిది మాత్రం మనకు క్లారిటీ వస్తుంది, మనకు ఒక స్పష్టత వస్తుంది. అప్పటి నుండి స్టార్టింగ్ నుండి కూడా మీడియాలు కానివ్వండి, బయట పోలీసులు కానివ్వండి, వాళ్ళు చెప్తున్నటువంటి బడాబడా ఇన్వెస్ట్మెంట్స్, అంటే పోలీస్ సెలబ్రిటీలు కానివ్వండి, ఐపీఎస్ అధికారుల భార్యలు కానివ్వండి, ఐఏఎస్ అధికారుల భార్యలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలతో పోలీస్ స్టేషన్లకు వచ్చారు. కానీ విషయం మొత్తము ఈ రకంగా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో కొనసాగుతుంది అంటని చెప్పి వాళ్ళు కూడా కంప్లీట్లీ విత్డ్రా చేసుకున్నటువంటి అంశాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం. స్టార్టింగ్లో మనకు 6 కేసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు, 2 కేసులో మాదాపూర్ పిఎస్లో నమోదు చేశారు, 2 కేసులు సిసిఎస్ లో నమోదు చేయడానికి ప్రయత్నం చేశారు. సుమారు 10 కేసులు ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి 2 కోట్లు రికవరీ చేయడానికి ఏ రకంగా ఏ బేస్ మీద కడతారు అనేటటువంటిది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అసలుకు ఇది టోటల్ గా ట్రాన్సాక్షన్ అనేటటువంటిది సివిల్ ఓరియంటెడ్, ఎవరికి మోసము మోసపూరితమైనటువంటి ఉద్దేశం అనేటటువంటిది ఉంటే అది కేవలం రాధికా రెడ్డి గారికి ఉన్నది. ఉంటే పోలీసులు ఏదన్నా కేసు నమోదు చేసుకుని ఆమెను ట్రయల్ కు కండక్ట్ చేయాలి, ఆమె మీద విచారణ కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. ఇది టోటల్ అంటే డైవర్టింగ్ టాక్టిక్స్ అనేటటువంటిది చెప్పొచ్చు. ఇందులో ఒక రకమైనటువంటి టార్గెట్ అనేటువంటి మాత్రం కొనసాగింది, టార్గెట్ జరుగుతుంది అనేటటువంటిది మనకి ఇందులో స్పష్టంగా తెలుస్తుంది వంశీ గారు. ఓకే ఓకే శ్రీశైలం, చూద్దాం ఇదేదో మొత్తం. ఇది నువ్వు చెప్పినట్టు మొగలి రేకులు సీరియల్ మళ్ళీ అత్తాకోడల మధ్య పంచాయతీ అయితే ఉండిద్ది, ఆ పంచాయతీలో ఎవరెవరు అర్థం కాక ఎవరెవరు దీంట్లో కథలు పావు నడుపుతున్నారు. అంటే ఇంత పెద్ద ఇష్యూలో అంటే ఇంత ఇష్యూని ఈ రకంగా రన్ చేయగలుగుతున్నారు, ఇంత పెద్ద దీన్ని ఈ రకమైనటువంటి మోడస్ ఆపరెండిస్ అంటాం కదా, ఈ రకంగా దీన్ని నడుపుతున్నారంటే దీని వెనక ఎవరో ఏదో తెలియనటు అతీతమైనటువంటి ఒక శక్తి ఈ మొత్తాన్ని కేసుని ఇటుదిటు అటుదిటు చేసి తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి అంటాం కదా. ఎవరైతే రాధికా రెడ్డి మీద పెట్టాల్సిన కేసు పేరేంది ఈ తన మీద పెట్టి శిల్పా చౌదరి మీద పెట్టి తిప్పుతున్నారంటేనే దీంట్లో ఎవరో కనపడినటువంటి ఒక అదృష్టమైన శక్తి ఉన్నట్లుంది. ఎవరో ఆ శక్తి ఏందో అది ఏందో రేపు తెలుసు శ్రీశైలం, ఏదో ఒకటి దీని సంగతి కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే తెర వెనుక రాజకీయం నడుపుతుంది అనేటటువంటిది మన దగ్గర ఎవరో ఒకరు ఎవరుంటే వాళ్ళది ఏం పోయింది, నీది నీదేం పోయింది నాదేం పోయింది, ఇప్పుడు నీకు నా మీద ఏమంటే ఎత్తు బొమ్మనండి వచ్చి కానీ చూద్దాం అది కూడా చూద్దాం ఏమైంది. సరే శ్రీశైలం రైట్, థ్యాంక్ యూ సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇక పవన్ టార్గెట్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సార్, ఇక తర్వాత అంశం పవన్ టార్గెట్ జగన్ కదలిక వస్తుందా, రిపోర్ట్ చేయడానికి మురళి సిద్ధంగా ఉన్నారు. యా మురళి, గుడ్ ఈవినింగ్. మురళి, మొత్తానికి నిన్న పవన్ కళ్యాణ్ ఎక్కడైతే విజయవాడలో తన నిరసన తెలియజేశారు, వారు విశాఖ ఉక్కుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీఎల్ని మీరు కనీసం ప్లకార్డ్ అయినా పార్లమెంట్లో పట్టుకునేటువంటి దమ్ము ఉందా అని కూడా ఆయన ప్రశ్నించారు.
సరే దానిపైన మళ్ళీ వెంటనే వైసీపీ, మనం మొన్నే అనుకున్నట్టుగా వైసీపీ వెంటనే అంబట్రాంబాబు గారు దానికి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. ఏంటి మొత్తానికి పవన్ నిన్న మాట్లాడినటువంటి అంశాల్లో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ మీరు కనీసం పోరాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకు గెలిచిన ఒక ఎమ్మెల్యేని కూడా మీరు ఎత్తుకొని పోయారు, ప్రజాక్షేత్రంలో నేను పోరాటం చేయడానికి నేను సిద్ధం, పార్లమెంట్లో లేదా మీకు బలం ఉంది కాబట్టి మీరు పోరాటం చెయ్యండి అని డైరెక్ట్గా డిమాండ్ చేశారు, ఏంటి దీనికి సంబంధించి పొలిటికల్గా హీట్ జనరేట్ అయింది కదా ఏంటి? సార్ పవన్ కళ్యాణ్ నేను ఏదైతే మాట్లాడిన అంశాలు ఉన్నాయో విశాఖ ఉక్కుకు సంబంధించిన దీక్ష చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక అంశాలపై చాలా క్లియర్ కట్ గా ప్రస్తావించడం జరిగింది. మెయిన్ గా కూడా మీకు 21 మంది 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మీరు ఎందుకు అక్కడ దాని గురించి ప్రస్తావించలేకపోతున్నారు, 22 మంది ఎంపీలు ఇచ్చాము, ఏ విషయం మాట్లాడరు, ఏదన్నా మన ఏదో ప్రధానమంత్రి గారిని కలిశారు లేకపోతే అమిత్ షా గారిని కలిశారంటే ఏదో కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాను కదా, నా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నారని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ అయితే వైసీపీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూనే ఇటు ప్రజల మీద కూడా కొంచెం ఒక రకంగా ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. సార్ మీరు ఓటు వేసేటప్పుడు సరైన ఎంచుకోవాలి, సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాలనే విధంగా మీరు ఈ విధంగా ఓటుకి డబ్బులు గమ్ముడైపోతే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ ఎవరు బాగా చేయలేరని చెప్తూనే సిగరెట్ కాల్స్తే ఆరోగ్యానికి హానికరం, ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం హానికరం అని ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు సార్. ఆయన అంటే చాలా పెద్ద వ్యాఖ్య భావించాలి సార్, ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్య చేశారంటే ప్రజల్ని ఆ రకంగా కూడా ఆయన మీరు మారాలి, మీరు సరైన నాయకత్వాన్ని తెచ్చుకోవాలి, మీరు సరైనగా ఓటు హక్కు వినియోగించుకోండి, మీరు మళ్ళా తప్పు చేస్తే కనుక మరొక 4-5 ఏళ్ళు వెళ్తే చెప్పదు, ఈ 2.5 ఏళ్ళు మనం ఈ తిట్లు ఈ బూతులు ఈ బాధలన్నీ పడవలసిందే, ఒకసారి ఓటేసినందుకు 5 ఏళ్ళు మనం ఉండవలసిందే, భవిష్యత్తులన్నీ ఇటువంటి తప్పిదాలు చేయొద్దని చెప్పేసి ఒకవైపు ప్రజలకే చొరకలు అంటిస్తేనే మరొక ప్రభుత్వం ఆయన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు సార్. అయితే ఇప్పుడు వైసీపీ మాత్రం కొంత డిఫరెంట్ గా వ్యవహరించారు. ఒకసారి అంబట్ రాంబాబు మాట్లాడితే పాటు ఉత్తరాంధ్రకు సంబంధించి గురునాథం కూడా తెర మీదకి వచ్చి గురునాథం కూడా పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడం జరిగింది సార్. అయితే ఎప్పుడులాగా మన పేరు నాని కానీ ఇతర నాయకులు ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు, అంబటి తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మాట్లాడారు. అంటే ఎప్పుడు పాత వారు మాట్లాడితే ప్రజలకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదని కొత్త వ్యక్తులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే వైసీపీ చేసింది సార్. ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ నిన్న ఒకరోజు దీక్ష చేసిన విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అనేక అంశాలు ప్రస్తావించారు సార్. ఆఖరికి అమరావతి రైతుల గురించి కూడా వారు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపిన తర్వాత మీరు అమరావతి జై అమరావతి జై అమరావతితో పాటు జై ఆంధ్ర కూడా అనండి, అన్ని ప్రాంతాల మద్దతు మీకు కావాలి, ఈ రోజు విశాఖకు ఆంధ్రుల హక్కు అని మేము చెప్తున్నామంటే అది ఆంధ్రులకు సంబంధించింది, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, అమరావతి కూడా ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రులు అంటే జై అమరావతి జై ఆంధ్ర అని మీరు నినాదించాలి అని కూడా అంటే అమరావతి రైతులకు కూడా ఒక విధమైనటువంటి సూచన చేశారు సార్. ఏదైతే మేము బాగుంది, మంచి సలహా ఇచ్చినట్లు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్, ఎస్ మంచి సలహా ఇచ్చారు మరి. రైట్ మురళి, థ్యాంక్ యూ. ఎస్ సార్. సరిగ్గా తర్వాత అంశం చూస్తే టీఆర్ఎస్ సీట్లు ఎవరికి పార్ట్లు ఎవరికి, తెలంగాణకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ సార్. న్యూస్ ఎడిటర్ రమణ గారు సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏంటి మొత్తానికి చాలా మందికి సీట్లు గల్లంత అవుతాయని ఆందోళన మొదలైనట్లుంది, మొత్తానికి ఇంకా ఎలక్షన్స్ ఇంకా 2 ఇయర్స్ ఉన్నాయి, దాదాపుగా ఇప్పటికే టెన్షన్ మొదలైనట్లుంది, ఏంటి పరిస్థితి, ఎవరు ఉండబోతున్నారు ఎవరు ఊడబోతుంది? వంశీ గారు, హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన ఇంటెలిజెన్స్ నివేదికల మీద ఆధారపడి పనిచేస్తుంటారు. ఆయన ప్రభుత్వంలో కానీ పరిపాలన విషయంలో కానీ లేక పథకాల అమలు విషయంలో కానీ ఏదైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయనేది బేసిక్గా అంటే ప్రధానంగా దాన్ని బేస్ చేసుకొని ఆయన అడుగులు ముందుకు వేస్తూ ఉంటాడు. అందులో రాజకీయ పరంగా రాబోయే ఎన్నికల్లో మరొకసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనేది ఇప్పటి నుంచే ఆయన కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఆ తర్వాత జరిపినటువంటి సర్వేల ప్రకారం చూస్తే చాలామందికి నియోజకవర్గాలలో వ్యతిరేకత ఉంది అన్నది ముఖ్యమంత్రికి అందిన నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు. దాదాపు ప్రస్తుతం ఉన్నటువంటి 20-25 మంది ఎమ్మెల్యేలకు సీట్లు మళ్ళీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో దక్కకపోవచ్చు అనేది కూడా ఈ నివేదిక ద్వారా చెప్తున్నారు. అంటే 88 మంది టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు, 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు ఉన్నారు. దాదాపు మొత్తంగా చూస్తే 102 మంది వరకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరిలో అప్పుడున్నటువంటి అవసరాల రీత్యా
అప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల రీత్యా కేసీఆర్ కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారిని కూడా టీఆర్ఎస్లోకి చేర్చుకొని అసలు కాంగ్రెస్ పార్టీలో వంతాడు టీఆర్ఎస్లో చేరారు కాబట్టి అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా చేసేసి మొత్తంగా రాజకీయ సమీకరణాలు చేసి ఈటల రాజేంద్ర వ్యవహారం దాన్ని బయటకు పంపించారు. ఇంకా ఆ తర్వాత చూస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ వ్యవహరించిన తీరు కావచ్చు, మొత్తంగా ఈ 7.5 ఏళ్లలో సహజంగానే ఎక్కువ కాలం ఎవరు అధికారంలో ఉన్నా యాంటీ ఇన్కంబెన్సీ అనేది పెరుగుతుంది. అంటే ప్రభుత్వంలో ఉన్నవారి మీద ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారా లేదా, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలతో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఏ విధంగా ఉన్నారనేది దాన్ని బేరీజ్ వేసుకొని ప్రజలు వాళ్ళ నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. ఈ మొత్తం అంశాలను అన్నింటి కనుక విశ్లేషించినట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద 25 మంది పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది, వీళ్ళు ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పినట్లుగా చెప్తున్నారు. అందులో కొన్ని పేర్లను మాత్రం మనం ఇవాళ ప్రస్తావించుకుందాం. భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, ఈయన చాలా కీలకమైనటువంటి ఎమ్మెల్యేగా చెప్పాలి. ఎందుకంటే ఒక నయీం లాంటి ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తితను, నయీంను పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ ఆయనను ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కేసు ఉంది దాన్ని సెటిల్ చేయాలని పిలిపించి ఎన్కౌంటర్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అంతకుముందు పైలశేఖర్ రెడ్డికి నయీంకి మధ్య చాలా తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగాయి. ఎందుకంటే భువనగిరి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి, ఈయనను బెదిరించి నయీం డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడని, పలుసార్లు బెదిరించినప్పుడు ఆయన ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఒక సీరియస్ ఇన్సిడెంట్ నేపథ్యంలో నయీంను పిలిపించి పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలుస్తుంది. ఆ వ్యవహారంలో పైలశేఖర్ రెడ్డి చాలా అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే నాకు జరిగినప్పుడు నేను కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు, కానీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు జరిగినప్పుడు మాత్రం కంప్లైంట్ చేస్తే పట్టించుకున్నారు అని ఆయన ఒక ఫీలింగ్లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఈసారి అవకాశం దక్కే విధంగా కనిపించలేదు. ఎందుకంటే అక్కడ మొన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని వెళ్ళి కలిసి తన కుమారుని వివాహానికి హాజరు కావాలని ఆయన ఆహ్వాన పత్రిక ఇచ్చాడు. అంతకుముందు నుంచే కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్లో చేరవచ్చు అనేటువంటి ఒక ఊహాగానాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్టం లేదు. ఒకవేళ ఎన్నికల నాటి కనుక వాళ్ళు టీఆర్ఎస్లో చేరితే ఈయన కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక మరొక మూడవ వ్యక్తి స్టేషన్ కన్పూర్ చెందినటువంటి తాటికొండ రాజా, ఈయన నిత్యం వివాదాల్లోనే ఉంటుంటాడు. గతంలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడి ఆ తర్వాత చావుదప్పి కన్నులొట్టబోయినట్టుగా మళ్ళీ టికెట్ తీసుకొని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన స్థానికంగా చేస్తున్నటువంటి వ్యవహారాలు కానివ్వండి, వాటన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక నివేదిక ఉంది. ఈసారి ఆయనకి ఇవ్వకుండా కడియం శ్రీహరికి కానీ లేదా ఆయన ప్లేస్లో మరొకరికి కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరినటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేరు కూడా ఈ లిస్టులో ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటు వైరా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పేరు ఉన్నట్టు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పేరు కూడా, ఎందుకంటే కాలేరు వెంకటేష్ చాలా స్వల్ప మెజారిటీతో గెలిచాడు. కిషన్ రెడ్డి మీద గెలిచినప్పటికీ కూడా ఆయన పెర్ఫార్మెన్స్ అంత బాగా లేదు అన్నది ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చినటువంటి నివేదిక. అంటే ఇట్లా మొత్తం 20-25 మంది పేర్లు ఉన్నాయి, కొంతమంది పేర్లు బయటపెట్టడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. మనకు అందినటువంటి సమాచారం మేరకు ఈ పేర్లు ఇప్పటి వరకు ఉన్నాయి, ఇంకా కొంతమంది పేర్లను కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈసారి 102 మందిలో మినిమం 20 మందికి టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాదు. అది టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు కూడా ఉండొచ్చు. రైట్, మొత్తానికి ఆ లిస్ట్ ఏదో మొత్తానికి జాబితా ఏమనుకుంటున్నారు, జిల్లాల వైజ్ రిపోర్ట్ చేసి దాన్ని రిపోర్ట్ చేయండి. అసలు ఎవరు ఉండబోతున్నారు, ఎవరు కన్ఫర్మ్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు, మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు, అసలు ఎగిరిపోయేటువంటి వాళ్ళు ఎవరో కూడా కొంచెం ప్రజలకు తెలియజేస్తే మంచిది. ఇప్పటి నుంచి దాని మీద కూడా రిపోర్ట్ చేయండి రమణ. థ్యాంక్ యూ. సార్, ఇక తర్వాత ఈ అంశం, వివేకా మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్. పిఏ కృష్ణారెడ్డి 30 ఏళ్లుగా ఆయన ఇంట్లో పనిచేసినటువంటి కృష్ణారెడ్డి, తనకు ప్రాణహాని ఉందంటూ కడప ఎస్పీ అన్బురాజన్కు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశం సార్. కొత్త ట్విస్ట్, అన్బురాజన్కి ఏమని ఇచ్చాడు కంప్లైంట్ అతను సార్? కృష్ణారెడ్డి సార్, నన్ను, నాకు ప్రాణహాని ఉంది, నన్ను వైఎస్ సునీత చంపాలని చూస్తుంది, వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చంపాలని చూస్తున్నాడు అని చెప్పని కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి ఎవరు? పిఏ కృష్ణారెడ్డి, వైఎస్ వివేకాకి. అసలు కృష్ణారెడ్డి ఎవరు? కృష్ణారెడ్డి ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ చూడగానే ఫస్ట్ కంప్లైంట్ చేసింది కృష్ణారెడ్డి. ఎవరికి?
సునీతకి. అవును, ఆమె ఆ లెటర్ పట్టుకొని మీరు ఉంచండి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ అతని కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అవును, ఫస్ట్ నమోదైన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైన కంప్లైంట్ సునీత చెప్పిన దాని మీదటే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు. మరి ఆ కృష్ణారెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా వైఎస్ సునీత చంపాలనుకుంటుంది అని చెప్పని కంప్లైంట్ ఇచ్చాడంటే ఇది ఎటు నుంచి ఎటు పోతుందో అర్థం కావట్లేదు ఈ కేసు. ఫస్ట్ శంకర్ రెడ్డి అరెస్ట్ చేయడంతో ఇదంతా కూడా వైఎస్ సునీత అనేటువంటి డౌట్ని క్రియేట్ చేశాడు. తర్వాత వెంటనే భరత్ కుమార్ యాదవ్ అని చెప్పని దస్తగిరి ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు. పాపం అతను వచ్చేసి పాపం అతను మొత్తం ఇదంతా దీని వెనక వైఎస్ సునీత రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్పని మళ్ళీ అడుదిప్పాడు. వీళ్ళందరూ అయ్యేటప్పటికి అనంతపురం నుంచి ఇంకొక ఆయన వచ్చాడు, అతని పేరు కువైట్ గంగాధర్ రెడ్డి. సార్, కువైట్ గంగాధర్ రెడ్డి వచ్చి ఆ రోజు చంపేట అంశానికి సంబంధించి వైఎస్ సునీత ఇదంతా కూడా జరిగిందని చెప్పని అతను ఒకటి చెప్పాడు. అతను పోయి అనంతపురంలో ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి పోయి అనంతపురం కడప ఎస్పీని కలిసి వైఎస్ సునీతోడు చంపాలని చూస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక చివరికి వైఎస్ సునీత కూడా ఒక కంప్లైంట్ ఇచ్చుకోవాలి, నన్ను నేను చంపాలనుకుంటున్నాను అని చెప్పి తనకు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే ఇక వీళ్ళకి వాళ్ళు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఏదన్నా, లేదా వైఎస్ వివేక ఆత్మన్న వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందేమో. ఇదేందో ఈ కేసు ఏందో, ఈ కేసు గోలేందో, ఈ కథ ఏందో. ఆమె నా తండ్రికి నన్ను నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించండి ఆ బాబు అని చెప్పని ఆమె పోయి ఢిల్లీని ఇక్కడ గల్లీ మొత్తం తిరుగుతూ ఉండి పోలీసులను అడుగుతూ ఉంటే ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి ఆమె జనాలను చంపాలని చూస్తుందని, ఆమె బెదిరిస్తుందని, ఆమె తిడుతుందని, ఆమె అంత శక్తి ఉందా లేకపోతే ఆమె దగ్గర అంత ఈ బలం ఉందా, ఏముందని ఆమె దగ్గర ఆమెను అంత వేటాడాల్సిన అవసరం ఏముంది? రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, తన తండ్రి చావుకు సంబంధించి న్యాయం చేయమని అడుగుతుంటే సిబిఐ వాళ్ళు ఏమన్నా మరి ఇన్వెస్టిగేషన్ చేయడం చేతగాని వాళ్ళ, లేదా ఏపీ పోలీసులు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయడం చేతగాని వాళ్ళ, గతంలో సిట్టు దర్యాప్తు చేసింది, తర్వాత సిట్టు దర్యాప్తు చేసింది, మరి నిజంగా అప్పుడు కనుక వైఎస్ సునీత వైఎస్ రాజశేఖర్ అతను సునీత వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ ప్రవీణ్ అప్పుడే అరెస్ట్ చేసిండేవాళ్ళు, అప్పుడే ఎఫ్ఐఆర్ కట్టుండేవాళ్ళు, మరి అప్పుడు లేని కేసు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆమె ఆ రోజు హైదరాబాద్లో ఉంది, మరి ఏం జరిగింది? ఇదంతా ఎట్లా ఉందంటే వైఎస్ సునీతని చక్రబంధంలోకి నెట్టేస్తున్నారు. పూర్తిగా ఆమెని ఆ బంధంలో చక్రబంధంలో నెట్టేసి ఈ కేసుని రకరకాలుగా డైవర్ట్ చేస్తున్నారని పెట్టారని స్పష్టమవుతూ ఉంది. రేపొద్దున ఇంకో 10 మంది వస్తారు, వైఎస్ సునీత ఇచ్చేసింది, నాకు డబ్బులు ఇచ్చింది, నాకు ఇంకోటి చేసింది అని ఇట్లాంటి రకరకాలుగా రాబోతున్నాయి అనేటువంటి అర్థమవుతుంది. ఈ కేసులో గనక నిజంగా సిబిఐ ఇంకా కూడా దీన్ని డిలే చేయకుండా తక్షణం దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమంది కంప్లైంట్లు చేస్తూ చేస్తూ చివరికి వైఎస్ సునీతకే ప్రాణహాని ఉందేమని డౌట్ వస్తుంది. ఇంతమంది లేకపోతే ఒక ఆడపిల్ల మీద ఇంతమంది కంప్లైంట్లు చేయటం ఏంటి? ఆమె కూడా తనకు ప్రాణహాని ఉందని ఇచ్చింది. మరి చివరికి ఏంటంటే ఇక ఆమెను టార్గెట్ చేసేస్తే ఇంకా ఆమె లేకపోతే ఈ కేసుని ఎవరు అడుగుతారు? మరి ముందు ఆమె భద్రత కల్పించి ఆమె ప్రాణాలు కాపాడమని కోరుతున్నాం. ఎందుకంటే ఇన్ని మలుపులు తిరుగుతున్నప్పుడు ఈ కేసులో ఎక్కడో ఏదో కనపడినటువంటి ఒక శక్తి ఈ మొత్తాన్ని నడిపిస్తుందేమో అనిపిస్తూ ఉంది మురళి. రైట్, ఇక లాస్ట్. ఎస్ సార్, ఎన్కన్వెన్షన్ సెంటర్లో బన్నీ ఫ్యాన్స్కు గాయాలు, అంటే బన్నీతో ఫోటోషూట్ ఉందంటూ వాట్సాప్ గ్రూప్లో హల్చల్ చేయడంతో సో భారీగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఒక ఇంత గందరగోళం నెలకొంది. ఎస్, ఎన్ ఫ్యాన్ మీట్ అని పెట్టారంట. ఫ్యాన్ మీట్ అని పెట్టి ఎన్కన్వెన్షన్లో ప్రోగ్రామ్ ఉందని చెప్తే బన్నీతోటి అందరూ ఫోటో సెషన్ ఉందంటే మొత్తం ఫ్యాన్స్ అన్న వచ్చారంట, వాళ్ళ కార్డ్స్ ఇచ్చారంట. మొత్తానికి ఎన్కన్వెన్షన్ దగ్గరికి వస్తే అది క్యాన్సిల్ అయిందన్నారంట. నాగార్జున ఫంక్షన్ హాల్ పగిలిపోయింది సార్, అది నాగార్జున ఎన్కన్వెన్షన్, నాగార్జున ఫంక్షన్ హాల్ బాగా కొట్టేశారు. మామూలుగా అల్లు అర్జున్ కూడా నేను తగ్గేదేలే అంటున్నాడు కదా, అందుకని వాళ్ళు కూడా తగ్గేదేలే అని చెప్పని ఎన్కన్వెన్షన్ని ఒక నెట్టు నెట్టేశారు, అది డాములు పడిపోయింది. అదే అది కూడా దాంట్లో ఎక్కడైతే అది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి అప్పట్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అది కూడా వివాదం ఉంది. సరే, అది ఒక ఐఎఫ్ సొసైటీ, ఆ ఎఫ్టీఎల్లో ఆ వివాదం అంతా ఎందుకు కానీ మొత్తానికి ఏంటంటే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే చాలామంది గాయాలైనవి, చాలామందిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరి ఎందుకు బన్నీ ఎందుకు వస్తా అన్నాడు, బన్నీ ఎందుకు రాలేదు, ఇది ప్రశ్న. ఇప్పుడు ఫ్యాన్స్ మరి వారుంటే కదా వీరుంది, మరి వీరిని రమ్మని చెప్పి వారు రాకపోతే అదేంటి? అందుట్లో పుష్ప పాపం దాన్ని హిట్ చేయడం కోసమే కదా నిన్న అంతమంది అక్కడికి వచ్చారు, పర్మిషన్ మించి వచ్చారని చెప్పని దాని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మరి ఎవరు పాసులు రిలీజ్ చేశారు? పర్మిషన్ తీసుకోకుండా పాసులు ఎవరు ఇచ్చారు? మరి ఫోటో సెషనే కదా, సరే కోవిడ్ ఏమో మాస్క్ పెట్టుకో అటున్నప్పుడు పర్మిషన్ ఇవ్వకూడదు, మరి ఆయన తెలిసి చేశారా? ఆయన తెలవకుండా ఆ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారా? తెలిసి చేస్తే వెళ్ళాల్సిందే,
తెలియజేస్తే ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరు బన్నీ పెట్టాలి, బన్నీ పెట్టి ముందు వాళ్ళని అరెస్ట్ చేయించాలి. ఇప్పుడు పాపం లాఠీ చార్జీని వాళ్ళు ఎవరు, పాపం వాళ్ళు ఎక్కడో వాళ్ళ అభిమానం వేరే జిల్లాల నుంచి కూడా వచ్చిన వస్తే వాళ్ళందరూ పట్టుకొని మీరు లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరూ చితకబాతే పోలీసులు బన్నీకి రెస్పాన్సిబిలిటీ లేదా? నువ్వు చాలా మంచి హీరో అన్నటువంటి అభిప్రాయం ఉంది అల్లు అర్జున్ అంటే, కష్టపడి బాగా ఇచ్చేస్తాడు అన్నటువంటి ఫీలింగ్ ఉంది, ఎటువంటి రిమార్క్ లేదు. మరి అటువంటి రిమార్క్ లేనటువంటి హీరోగా నువ్వు ఎదుగుతా ఉన్నావు, నువ్వు అటువంటి నీకు ఆ ఇది ఉంది మంచి పేరు. మరి ఇటువంటి వాటి వలన అయితే అది అనవసరంగా అది మీకు చెడ్డ పేరు వస్తుంది. మరి దాని విషయంలో ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుట్లో పుష్ప అందరూ ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పుకుంటున్నారా? మోస్ట్ అవైటెడ్ మూవీ ఇన్ బాలీవుడ్ మొత్తానికి అందరూ అట్లా కోరుతూ ఉన్నారు. ఎక్కడ పెట్టినా నేను రాజమౌళి అన్నారు, ముంబై పోయిన పుష్ప గురించి చదువుతున్నారు, ఎడకు పోయిన పుష్ప గురించి చదువుతున్నారని. ఆయన మామూలుగా ఒక సెటైర్ వేసేసాడులే, సరే మామూలుగా రాజమౌళి వేస్తాడుగా, ఆయన తిరుగులారకి వెళ్తే దీని గురించి అడుగుతున్నారని చదువుతున్నారు. సరే ఈ కొంచెం వీళ్ళ మధ్య అట్లాగే ఉండిద్ది అనుకుందాం. సరే ఏదన్నా కానీ ఈ అంశానికి సంబంధించి వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం ఇదంతా కూడా అయితే అది కరెక్ట్ కాదు. మరి వస్తానప్పుడు రావాల్సింది, అది రాకపోవటం అనేటువంటిది అది వారి పొరపాటే. దాని మీద ఇమీడియట్లీగా ఏదైనా ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇస్తే కూడా మంచిది. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇక ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం, కీప్ వాచింగ్ మహాన్ న్యూస్.